ॐ यश्चन्दसा मृषभो विश्वरूपः ध्योध्यमृता आत्सम्बभूव समेन्द्रो मेधया अस्पृणोतु अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचर्षणं जिह्वा मे मधुमत्तमा कर्णाभ्यां भूरि विश्रुवं ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय ॐ शान्ति शान्ति शान्तिः मेधा देवी दुषमानानागा विश्वाजी भद्रा सुमनस्यमाना त्वया जुष्टानुदमाना दुर्गा बृहद्वतीं वितथे सुवीराः त्वया जुष्ट ऋषिर्भवति देवि त्वया ब्रह्मा ततश्री ऋतत्वया त्वया जुष्टश्चित् विन्दते वसुसानो जुषस्वद्रविणो न मेधे मेधां मयीन्द्रो ददात् मेधां देवी सरस्वती मेधां मे अश्विनाउभावाधत्तां पुष्करस्रजा अप्सरासु च या मेधा गन्धर्वेषु च यन्मनः दैवी मेधा सरस्वती सामां मेधा सुजुषदा गस्वाहा आमां मेधासुर विश्वरूपा हिरण्यवर्णा जगदी जगम्या ओजस्वती पयसा पिन्वमाना सामां मेधा सुप्रतीका जुषन्तां मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयि इन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु ॐ शान्ति शान्ति शान्तिः అవును నన్ను ఎవరో ఉత్తరం రాశారు నాకు ఈమెయిల్ ఏమని ఈమెయిల్ ఏమని రాశారు ఎవరో నాకు ఈమెయిల్ ఏమని రాశారంటే ఆ రాత్రి మీ డిన్నర్ అంతా పాత్రలో ఉందా అని రాశారు అవును అవును నేను ట్రాఫిక్ తక్కువగా ఉండడం మూలంగా 10 నిమిషాలు ముందు రావడం సంభవమైనది. మన రామచంద్రయ్య గారు ఏదో ప్రశ్న రాసి నా చేతిలో పెట్టారు. నేను ఏదో ఇంకో టాపిక్ గురించి అవసరమైతే మాట్లాడచ్చు అనుకున్నాను. సరే ఈ ప్రశ్న చూద్దాము. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము లేక లింగ శరీరము, ఈ రెండింటిలో స్థూల శరీర ప్రతిబింబము సూక్ష్మ శరీరమా? ఈ బింబ ప్రతిబింబ భావానికి ఈ శరీరాలకి సంబంధమేం లేదు. బింబ ప్రతిబింబ భావం కాంటెక్స్ట్ వేరు. ఆ కాంటెక్స్ట్ ఏమిటంటే అంతఃకరణమునందు పరమాత్మ యొక్క ప్రతిబింబమే జీవుడు. అప్పుడు జీవుడు ప్రతిబింబం అయితే బింబము ఈశ్వరుడు అవుతాడు అని బింబ ప్రతిబింబ భావాన్ని దృష్టాంతంగా చెప్పారు. అదేదో పరమ సిద్ధాంతంగా ఇచ్చే మోడల్. అయితే తర్వాతి కాలంలో ముఖ్యంగా మధ్వ సిద్ధాంతంలోనూ అక్కడ ఆ బింబ ప్రతిబింబ భావమును ఒక తత్వముగా తీసుకున్నారు. వాళ్ళకి ద్వైతం కావాలి కదా, ఆ బింబం అక్కడ ఉంటుంది, అక్కడి నుంచి ఆ కాంతి కిరణాలు వచ్చి ఇక్కడ పడతాయి, అది ప్రతిబింబం అవుతుంది, వీడు జీవుడు, వీడు వాడికంటే భిన్నము అంటూ ఏదో ఆ రకంగా వాళ్ళు ఏదో పెట్టారు. అంటే ఇక్కడ ఒక మోడల్గా చెప్పిన దాన్ని ఒక తత్వం కింద వాళ్ళు పెట్టేసుకున్నారు. కాబట్టి ఆ కాంటెక్స్ట్ వేరు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము.
స్థూల శరీర ప్రతిబింబం అలాగేం లేదు, సూక్ష్మ శరీర బింబము స్థూలను, సూక్ష్మాన్ని బట్టి స్థూలాన్ని భావన చేయవచ్చా? వాట్ యు మీన్ బై దాట్? సూక్ష్మాన్ని బట్టి స్థూలాన్ని భావన చేయవచ్చా అంటే వాట్ యు మీన్ బై దాట్? ద క్వశ్చన్ ఈజ్ నాట్ వెరీ కోజెంట్, డజంట్ మ్యాటర్. ఇంకా దా అన్నీ మొత్తం అంతా డిస్మిస్ చేస్తే ఎలాగే, కాబట్టి ఏదో కొంత చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. సూక్ష్మ శరీరము దాని పేరుని బట్టే సూక్ష్మము వ్యాపకము స్థూలము వ్యాప్యము అవుతుంది. వ్యాప్యము అంటే లిమిటెడ్, వ్యాపకము అంటే విస్తారంగా ఉండేది. కాబట్టి దేహమునందు మనస్సు ఉంటుంది అనే దృష్టి సరైనది కాదు. మనస్సునందు దేహం ఉంటుంది. అంచేతనే మీకు ఎప్పుడైనా సరే మనస్సు సైలెంట్ అయిపోయినప్పుడు దేహం ఉండదు, దేహభావన ఉండదుగా. మనస్సు యాక్టివ్గా ఉన్నప్పుడు, అనగా మనస్సు ఎప్పుడైతే దేహాన్ని భావన చేస్తుందో అప్పుడే మీకు దేహం అనుభవానికి వస్తుంది. కాబట్టి దేహము మనస్సులో ఉంటుంది తప్ప మనస్సు దేహంలో ఉండదు. ఏది వ్యాపకము ఏది వ్యాప్యము చూసుకోవాలి. మనస్సు సూక్ష్మము వ్యాపకము, దేహము స్థూలము వ్యాప్యము, ఆ తేడాన్ని చూడాల్సి ఉంటుంది. సో అక్కడికి అది ఆ ప్రశ్న అయినది. స్వామి అఖండానందజీ మహారాజు యొక్క దృగ్దృశ్య వివేకాన్ని చూసే సందర్భం వచ్చింది. ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని వ్రాసినారు. అంటే ఆయన వేదాంతంలో మంచి విద్వాంసులై ఉండడమే కాకుండా ఆయనకు ఆ సైంటిఫిక్ స్పిరిట్ కూడా ఉండడం కొంతవరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొంత ఛాతస్థం ఉంటే మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఆయన ప్రాచీన కుటుంబాల్లో పుట్టి అక్కడ నుంచి ఆ విధంగా పెరిగి పెద్దవారు అయిన వారు కనుక ఆ బాల్య సంస్కారాలు ఉండడంలో ఆశ్చర్యమే ఉంటుంది. కానీ వాటన్నిటి నుంచి ఆయన బయటకు వచ్చేసి చాలా స్వతంత్రమైన భావాలను కలిగి ఉండడము, తర్వాత సైంటిఫిక్గా ఆలోచించటము, అలాంటి దృష్టి ఆయనలో ఉండడము నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన ఏమంటారంటే, వరాహమిహిరుని యొక్క గ్రంథము ఈ గ్రహముల యొక్క గమనానికి సంబంధించినది, దానిని వారాహి సంహిత అని అంటారు ఆ గ్రంథం పేరు. అది ఆయన నేను చదివిన ఆ గ్రంథాన్ని అని రాస్తున్నారు ఆయన. వరాహి సంహితను ఇంకా అలాగే వరాహమిహిరుడి చేత రచించబడిన, వరాహమిహిరుడిని బట్టి ఇతర వ్యాఖ్యాతలు వ్రాసిన గ్రంథములను కూడా నేను చదివినాను. వరాహమిహిరుడు సుమారు 2000 సంవత్సరాల క్రితం, 1800-1900 సంవత్సరాల క్రితం ఆ గ్రంథాన్ని నిర్మించాడు. ఆ గ్రంథంలో గ్రహముల యొక్క స్థితిగతులను, వాటి కక్ష్యలను, వాటి పరస్పర సంబంధములను ఆయన విస్తారంగా ప్రతిపాదించినాడు వరాహమిహిరుడు. ఆ బేసిస్ మీదనే ఆ శాస్త్రం అప్పుడు నిర్ధారణ చేయబడి ఉన్నది. అయితే వరాహమిహిరుడు ఏం చెప్పాడంటే, అది తర్వాతి కాలంలో సైన్స్లో కూడా నిరూపితమైనది, ఆస్ట్రోఫిజిక్స్లో. అదేమంటే గ్రహములు కక్ష్యలో అలా కట్టేసినట్టుగా స్థిరంగా ఉండవు, అవి కొంచెం ఇటు అటు మారుతూ ఉంటాయి. ఇప్పుడు భూమి సూర్యుడి చుట్టూ 1000 సంవత్సరాల క్రితం ఎలా తిరిగిందో ఖచ్చితంగా ఇప్పుడు కూడా అలాగే తిరుగుతోంది అని అనుకోకూడదు. ఆ యాక్సిస్లో కొంత చిన్న టిల్ట్ ఉంటుంది, తర్వాత ఆ కక్ష్యలో చిన్న టిల్ట్ ఉంటుంది. అంటే ఇలాగే తిరుగుతూ ఉంటుంది అనుకోకూడదు. ఇలా తిరుగుతూ కొంచెం పైకి లిఫ్ట్ అయి తిరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు, కొంచెం కిందకి లిఫ్ట్ అయి తిరగడం. ఈ విధంగా గ్రహములన్నిటికీ తమలో తాము తిరిగే సందర్భంలో, సూర్యుని చుట్టూ తిరిగే సందర్భంలో, కక్ష్యలలో ఆ యాక్సిస్ యొక్క కోణములలో, వాటిని బట్టి వాటి యొక్క స్థితిగతులలో, పరస్పర సంబంధములలో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులను ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అని అంటారు ఆయన. అని అంటూ ఈ జాతకాలు వ్రాసి వాళ్ళ గురించి రాస్తారు ఆయన. జాతకాలు వ్రాసేటప్పుడు 12 సెకండ్ల తేడా వస్తే రాశి మారిపోతుందట. 12 సెకండ్ల ముందైతే రాశి వేరు, 12 సెకండ్ల తర్వాత అయితే రాశి వేరు. కాలమును బట్టి, దేశమును బట్టి, కొన్ని కొన్ని కిలోమీటర్ల దూరాన్ని బట్టి రాశి మారిపోతుంది. ఆ గ్రహగతులు మారిపోతాయి.
గ్రహాల యొక్క మూమెంట్లో కూడా కదలికలు వస్తూనే ఉన్నాయి, ఏది కూడా స్థిరంగా లేదు. ఆయన అంటారు, ఆధునిక జ్యోతిషులు వీళ్ళకి ఈ గ్రహాలలో వచ్చిన మార్పుల గురించి వీళ్ళకి ఏమీ ఐడియా లేదు. వరాహమిహిరుడు 19 శతాబ్దాల క్రితం ఏ మాటలు రాసిపెట్టాడో అవే పట్టుకుని వీళ్ళు వేళ్లాడుతున్నారు, వీళ్ళేమీ అప్డేట్ చేసుకోలేదు. తర్వాత 12 సెకండ్ల కాలంలో రాశి మారిపోతే మొత్తం గ్రహచక్రము, గ్రహములను బట్టి మీరు రాసినటువంటి కుండలి అన్నీ కూడా మారిపోతాయి. కాబట్టి మీరు ఏమి గ్రహాలని మాట్లాడుతున్నారు? సో ఆయన అంటారు, చెప్పే అభిప్రాయం ఏమిటంటే, ఆ రోజుల్లో అసలు గడియారమే ఉండేది కాదు, గడియారం ఇళ్లలో గడియారం ఉండేది కాదు అని రాస్తున్నారు ఆయన. చాలా కరెక్ట్, మా ఇంట్లో గడియారం ఉండేది కాదు, ఎరా టైం ఎంత అయిందిరా అని అడుగుతూ ఉండేవారు. ఆ సూర్యుని యొక్క గమనికను బట్టి ఇంకా సూర్యుడు అస్తమించబోతున్నాడు, 5, 5:30 అయి ఉంటుందని ఊహించుకునేవారు తప్ప గడియారాలు ఉండి వాచి అరగరు. వాచి ఉండదు, అలారం ఉండదు, గోడ ఉండదు. ఇవన్నీ ధనవంతుల ఇళ్లలో ఉండేవి. ధనవంతుల ఇంట్లో గోడ గడియారం ఉంటుంది, అలారం టైం పీసులు అప్పుడే కొత్త కొత్తగా వస్తున్నాయి. వాళ్ళు ధనవంతులైన విద్యార్థుల దగ్గర ఉండేవి అలారం టైం పీసులు. ధనవంతులైన విద్యార్థులు వాచీలు పెట్టుకునేవారు. నేను వాచి ఎంఎస్సి ఫైనల్ ఇయర్లో ఉండగా కొనుక్కున్నా, నా అనుభవం మీకు చెప్తున్నా. ఎంఎస్సి ఫైనల్ ఇయర్కి వచ్చే వరకు వాచి ఉండేది కదా, బీఎస్సీలో వాచి లేదు నాకు. ఎంఎస్సి ఫైనల్లోనే నేను మొట్టమొదటిసారి వాచి కొనుక్కున్నా. వాచి సోషల్ స్టేటస్ అండ్ ఫ్యాషన్ అని అనుకున్నారే కానీ వాళ్ళు కాలాని కోసం వాచి అని ఎప్పుడు అనుకోరు. అది సెకండరీ, కాలానికి వాచి సెకండరీ. ప్రైమరీ ఏమిటంటే వాచి ఉన్నవాడు మునగాడు, సంపన్నుడు, ఫ్యాషనబుల్ పర్సన్ అని అర్థం. కాబట్టి ఈ స్థితిలో ఉండేది. 12 సెకండ్లకి రాశి మారిపోతూ ఉంటే వీళ్ళు వ్రాసిన జాతకాలకి విలువ ఏమిటి అని ఆయన కొట్టి పారేస్తున్నారు. సో వీళ్ళకి మనస్సులో ఏవో ఫిక్సేషన్స్ ఉంటాయి, రకరకాల ఫిక్సేషన్స్ పెట్టుకుంటారు. ఒకడికేమో కుండలి మీద ఫిక్సేషన్ ఉంటుంది. సో అంతకంటే ఇంకేం, ఆయన ఇంకో మాట అంటారు, ఈ జ్యోతిషం చెప్పడం వల్ల ఆ చెప్పి ఆయన బ్రాహ్మణుడు అయి ఉంటే, చెప్పి ఆయన భేదవాడు అయి ఉంటే, అతనికి అతను ఏదైనా పూజాది చేసుకుంటూ జపమోది చేసుకుని సత్వగుణ సంపన్నుడు అయి ఉంటే, ఈ జ్యోతిషం చెప్పడం వల్ల అతనికి కొన్ని రూపాయలు ఆదాయం వస్తూ అతని కుటుంబం కనుక ఆ విధంగా పోషింపబడుతూ ఉన్నట్లయితే నాకేం అభ్యంతరం లేదు అంటున్నారు ఆయన. అంటే ఆయన దాన్ని కామర్స్ అని చెప్పకనే చెప్పినట్లయినది కదా. ఆయన ఏమంటారంటే, బ్రాహ్మణ్కో గరీబ్కో జ్యోతిషికో అగర్ కోయి కుచ్ అనుష్ఠాన్ కరాతా హే కిసికో దేతా హే కిసి గరీబ్కి జీవికా చల్తీ హై తో హమ్కో బడీ ప్రసన్నత హోతీ హై అని అంటారు. కాబట్టి విద్వాంసులు పండితులు ఇటువంటి అంధవిశ్వాసములను ప్రశంసించరు. ఆ విషయాన్ని మీకు ఒకసారి, మహాత్ములు చెప్పిన మాటనే మీకు ఒకసారి చెప్దామని నేను ఆ పుస్తకం పట్టుకొచ్చాను. ఓం యస్య నిశ్వసితం వేదా యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం వైరాగ్యోపరతి పూర్ణే బోధస్తు ప్రతిబధ్యతే యస్య తస్య న మోక్షోస్తి పుణ్యలోకస్తపోబలాత్. మూడు ఉండి తీరాలి, మూడు ఉన్నట్లయితే వాడు మోక్షాన్ని పొందుతాడు. ఆ మూడు ఏమిటంటే వైరాగ్యము, బోధ, ఉపరతి. వైరాగ్యం అంటే బలవంతంగా తెచ్చి నెత్తి మీద రుద్దుకున్నటువంటి త్యాగబుద్ధి కాదు. ఈ జగత్తులో పట్టుకోదగ్గది ఏదీ లేదు అనే నిశ్చయ జ్ఞానం తెలుస్తూ ఉంటుంది, అలాగా అలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. పట్టుకోదగ్గది ఏదీ లేదు అని తెలుస్తూ ఉంటుంది, దాన్నే వైరాగ్యం అంటారు. ఇప్పుడు స్వామీజీ మీకు కారు కొనిస్తాం, వద్దండి, నో నాట్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ డోంట్ డూ దాట్. లేకపోతే మీకు ఒక ఆటో ఒకటి కొనిపెడతాం, అలా కూడా వద్దు, ఏమీ వద్దు. ఇప్పుడు ఇది, ఈ వైరాగ్యం బలవంతంగా మనం వాళ్ళు ఇచ్చినా మనం తీసుకోకూడదు అని పెట్టుకున్నదా, లేకపోతే సహజంగా ఉన్నదా?
సహజంగా అలా ఉండాలి. నా గురించి చెప్పట్లేదు, మీకు వైరాగ్యం యొక్క లక్షణం చెప్తున్నా. సహజంగా ఉండాలి. అలాగే ఆహార నియమం కూడా సహజంగా ఉండాలి. ఏమంటే లడ్డు అంటే ఓ సగం ముక్క వేయండి సరిపడుతుంది, కాదండి ఇంకో లడ్డు వడ్డించబడ్డారా వద్దండి, అలా కాదు తీసుకోండి, మొహమాట పడకండి. ఏం మొహమాట ఏం పట్టలేదు, మంచి రుచిగా ఉంది, మంచిది చాలు, మీరు వేసిన సగం ముక్క సరిపడుతుంది. మళ్ళీ రెండోసారి ఇంకోసారి మళ్ళీ ఓ పావుగంట తర్వాత వచ్చి వడ్డించమంటారా, అక్కర్లేదు. కాబట్టి అది ఆ నిశ్చయ జ్ఞానం అలా ఉంటుందంటే, మనస్సును బట్టి దేహం పనిచేస్తుంది, మీరు అర్థం చేసుకోవాలి. మనస్సును బట్టి ఇంద్రియాలు పనిచేస్తాయి. షుగర్ కనుక వేశారంటే అసలు ముట్టుకో బుద్ధి కాదు, ఎందుకంటే షుగర్ అని అనిపించదు, అది పాయిజన్. అది పాయిజన్. అది స్వామీజీ టీ ఇస్తున్నా ఇవ్వండి, షుగర్ వేసేసేవాడి అప్పటికా అట్టే పెట్టండి, మీకు టీ ఇవ్వడం తెలియదు మీకు అంతే. టీ ఇచ్చి పద్ధతి అది కాదు, బెటర్ యూ లెర్న్ ఇట్, నెక్స్ట్ టైం చూద్దాం, ప్రస్తుతానికి అట్టే పెట్టండి. కాదు ఎక్కువ వేయలేదు అయినా కూడా పర్వాలేదు, అట్టే పెట్టండి. నో, వీ డోంట్ నీడ్ ఇట్. ఎందుకని? ఏమిటి హఠం? ఏమిటి హఠం కాదు అది. అదేమిటంటే షుగరు నోట్లో పెట్టుకోవడం కుదరదు, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకంటే షుగర్ ఈజ్ పాయిజన్. అది ఇట్ ఈస్ పాయిజన్. హౌ విల్ యూ కన్స్యూమ్ ఇట్? యూ కెనాట్. దీన్ని అంటే అంత సహజంగా ఏ రకమైన మానసికమైన ఒత్తిడి లేకుండా దానిని త్యాగం విడిచిపెట్టగలగడము, అది వైరాగ్యం అంటే. అలాగే ఉపరతి. ఉపరతి అంటే జీవితంలో నాకు బాగా నచ్చిన దృష్టాంతమే, నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. పడవ ఎదురీది ఎదురు ప్రవాహానికి ఎదురు వెళ్ళి పడవ నిండా సామాన్ ఉంటుంది, అది బరువుగా ఉంటుంది. ఆ పడవ తెలుస్తుంది, పడవ నీరు ఏ స్థాయి వరకు వచ్చింది అన్నదాన్ని బట్టి పడవలో సామాన్ ఉందా లేకపోతే తేలిగ్గా ఉందా తెలుస్తుంది. ఆ ఎదురు వెళ్ళేటువంటి పడవ నిండా కొబ్బరికాయలు మొదలై, మా చిన్నప్పుడు చూసేవాళ్ళం కొబ్బరికాయలతోటి వాటితోటి నిండి ఆ పడవ బాగా బరువుగా కదిలిది ఎదరికి ప్రవాహానికి ఎదురుగా. గడవేసి తోయడం, తాడు పెట్టి లాగడం ఉండేవి. ఈ తాడు పెట్టి లాగేవాడు ఒక రిధింలో లాగేవారు వాళ్ళు. వాడు ముందు ఉన్నవాడి దగ్గర ఒక కట్టె ఉండేది, ఆ కట్టెకి ఒక రింగ్ ఉంటుంది, టక్ 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 అని అలా కొడుతో ఆ రిధింలో మిగతా వాళ్ళందరూ కూడా అనుకుంటూ లాగేవారు, ఆరుగురో ఏడుగురో లాగేవారు. అది ఎదురు ప్రవాహానికి ఎదురు వెళ్ళే పడవ. దానికి చుక్కాని దగ్గర ఒకడు ఉండి డైరెక్షన్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు. ప్రవాహం డౌన్లో వెళ్ళి పడవ నిండా సామాన్ ఉంటుంది. ఏం సామాన్ ఉండేదో తెలుసునండి? రాజమండ్రి నుంచి వచ్చే పడవ. వీటికి పడవలకు రహదారి పడవ అని పేరు. ఆ రహదారి కాస్త అరిగిపోయి రాదారి అనేవారు, రాదారి పడవ. ఈ రాదారి పడవలో, రాజమండ్రి నుంచి వచ్చే పడవలో స్టోన్ ఉండేది, రోడ్లు వేయటానికి ఉపయోగించే రాళ్ళు ఉంటాయి చూడండి, ఆ స్టోన్ ఉండేది. రాజమండ్రి దగ్గర తప్ప కోనసీమలో రాళ్ళు లేవుగా, కోనసీమలో కొండలు రాళ్ళు లేవు. రాళ్ళు రావాలంటే రాజమండ్రి దగ్గర నుంచి రావాలి, అక్కడేవో కొన్ని పర్వతాలు ఉన్నాయి, వాటిని పగలు కొట్టు పట్టుకొచ్చేవారు, అది రోడ్డు వేయడానికి పట్టుకొచ్చేవారు. ఆ రాళ్ళు ఉండేవి ఉప్పు ఉండేది, చాలా బరువుగా ఉండేది పడవ. నిజానికి ఎదురు వెళ్ళే పడవ కంటే వాలు వచ్చే పడవ మంచి, చాలా బరువుగా ఉండేది. కానీ దానికి గడవేయక్కర్లేదు, తాడు కట్టి లాగక్కర్లేదు, అది అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ చుక్కాన్ని పట్టుకున్నవాడు అలా చుక్కాన్ని పట్టుకుంటాడు, వాడు ఎఫర్ట్లెస్ అన ఎఫర్ట్లెస్. జీవితమును అలా ఎఫర్ట్లెస్గా జీవిస్తున్నాడా లేకపోతే స్ట్రగుల్ అవుతూ ఘర్షణ పడుతూ జీవిస్తున్నాడా? ఈ సీక్రెట్ ఎక్కడుందో తెలుసునండి. ఈ జీవితమును నా ఇచ్ఛకు తగ్గట్టుగా, నా కోరికలను తీర్చుకుంటూ నేను జీవించాలి, నాకు భయాలున్నాయి భయాలను తీర్చుకుంటూ జీవించాలి, నేను కర్తను, నా జీవితాన్ని నేనే తయారు చేసుకుంటూ ఉన్నాను అనేవాడు ప్రవాహానికి ఎదురు వెళ్ళే పడవలాగా వాడి జీవితం సాగుతూ ఉంటుంది. నిరంతరమైన ఘర్షణతో, ప్రెషర్తో, మానసికమైన ఒత్తిడితో వాడి జీవితం సాగుతుంది. మనం చేసేదేమీ ఉండదు, ప్రవాహంలో జీవితం పోతూ ఉంటుంది. మనం న్యాచురల్ రెస్పాన్సెస్ వస్తాయి. తెల్లవారితే పళ్ళు తోముకోమని ఎవరైనా చెప్పాలా? శాస్త్రం రాసి పెట్టాలా? అక్కర్లేదు, అలా అక్కర్లేదు, సహజంగా అవుతుంది.
స్నానం చేయమని ఎవరైనా చెప్పాలా? అక్కర్లేదు. దాహం వేస్తే మంచినీళ్ళు తాగమని ఎవరైనా చెప్పాలా? అక్కర్లేదు. నేను దాహం వేస్తోంది, నేను మంచినీళ్ళు సంపాదించుకుని తాగుతున్నాను అని అనుకుని తాగుతారా? లేదు, సహజంగా తాగేస్తారు. ఈ దాహము వే అన్నము తినుట, నీరు త్రాగుట, స్నానాధికము ఎంత సహజంగా అంటే డెలిబరేట్ ఎఫర్ట్ లేకుండా, కర్తృత్వ భావన లేకుండా, ఫియర్స్ అండ్ డిజైర్స్ యొక్క సంబంధం ఏమీ లేకుండా సహజంగా సాగిపోతూ ఉంటాయో, జీవితంలోని అన్ని అంశములు అంత సహజంగా, డిజైర్స్ అండ్ ఫియర్స్ యొక్క స్పర్శ కూడా లేకుండగా, ఘర్షణ అనేది లేనే లేకుండా జీవితం అలా ముందుకు సాగిపోతూ ఉన్నట్లయితే మీరు అలర్ట్గా ఉంటారు. ఆ చుక్కాన్ని దగ్గరని ఆ జీవితానికి ఒక దిశను నిర్దేశం చేస్తూ ఉంటారు. ఆ దిశానిర్దేశం మీరు చేస్తూ ఉంటారు, అంతే తప్ప ఎఫర్ట్ అనేది ఏది ఉండదు. వాచింగ్ ఉంటుంది తప్ప ఎఫర్ట్ ఉండదు. ఆ విధంగా జీవితము నడిచినట్లయితే దాన్ని ఉపరతి అని అంటారు. ఇక బోధ అంటే జ్ఞానము. జ్ఞానం అంటే ఏమిటో తెలుసునండి? ఇమ్మోర్టల్ అంటే అమృతత్వము ఎక్కడో లేదు, ఇప్పుడు ఇక్కడ ఈ మృత మరణ లక్షణము కలిగిన శరీరమునందు, మరణించే స్వభావము గల శరీరమునందే అమృతత్వము దాగి ఉన్నది. అనంతమైన ఆనందము ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో లేదు, మీ యందే ఇప్పుడు ఇక్కడే అనంతమైన ఆనందము దాగి ఉన్నది. దాన్ని దాగి అంటే దేని చేత కప్పివేయబడింది అంటే కేవలము మనస్సు చేత మాత్రమే కప్పివేయబడి ఉన్నది. మనస్సు అంటే అజ్ఞానము. అజ్ఞానము యొక్క కప్పివేత తప్ప దానికి మీకు మధ్యలో ఆటంకం ఏది లేనే లేదు. మీరు ఏ ఆనందాన్ని అభిలషిస్తున్నారో అది ఇప్పుడు ఇక్కడ మీకు మీ లోపల ఉన్నది. ఏ అభయమును మీరు కోరుకుంటున్నారో, ఏ మోక్షాన్ని కోరుకుంటున్నారో, అది ఇప్పుడు ఇక్కడ మీ లోపల మీ స్వరూపములో భాగమై ఉన్నది. మీరు ఒక రిలీజియస్ మైండ్తో దేవుణ్ణి, ఏ దేవుణ్ణి ఆరాధించాలని తహతహలాడుతూ ఉన్నారో ఆ దేవుడు ఇప్పుడు ఇక్కడ మీ లోపల మీ హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకుంటే మీ యొక్క ఈ జంజాటము, ఈ పరుగులెత్తుట, ఏదో పొందాలనేటువంటి తహతహ, ఇవన్నీ కూడా ఒక్కసారిగా అంతమైపోతాయి. సకల భయములు, సకల కామనలు పటాపంచలైపోతాయి. మీరు శాంతముగా ఉండిపోతారు. దీని పేరే జ్ఞానము, వైరాగ్యము, బోధ, ఉపరతి. ఈ మూడు పరిపక్వమై ఉండాలి. కొంతమందికి వైరాగ్యం ఉంటుంది, వైరాగ్యము యొక్క బలం చేత ఉపరతి కూడా ఉంటుంది, కానీ జ్ఞానం ఉండదు. మనకు కనపడుతూ ఉంటారు. ప్రాచీన విద్వాంసులు కూడా కొంతమంది అలా ఉంటారు. చాలా సింపుల్ లైఫ్ ఉంటుంది వైరాగ్య ప్రధానంగా. జీవితాన్ని పరమేశ్వరుడికి సమర్పించేసి ఉపరతితో జీవించేస్తూ ఉంటారు, కానీ ఆత్మస్వరూపం ఎరగరు. ఆత్మకు కులాన్ని, మతాన్ని, వర్గాన్ని, వర్ణాన్ని అన్నింటినీ ఆపాదించుకుని నన్ను ముట్టుకోకు నామాలికాకి అనుకుంటూ మడిపట్ట కట్టుకుని మూల కూర్చొని నన్ను ఎవడైనా ముట్టుకుంటే నేను మైలు పడిపోతానేమో అని భయపడుతూ ఉంటారు. అరే, ఇంత వైరాగ్యం ఉన్న మనిషి, ఇంతటి ఉపరతి గలవాడు, ఇంత అజ్ఞానంలో ఎలా ఉండిపోయాడ్రా అని అనిపిస్తుంది ప్రారంభం. అయితే ఇంతకీ మరి అతని వైరాగ్యము, ఉపరతి వేస్టేనా? కాదు, వేస్టేమీ కాదు. మరి జ్ఞానం ఎప్పుడు కలిగే, ఎప్పుడు మోక్షాన్ని పొందుతాడు ఈయన? ఈయన ఉన్న పరిస్థితిలో, ఈ జన్మలో ఈయనకి జ్ఞానం కలగదు. ఎందుకంటే చిన్నపిల్లాడు ముట్టుకుంటే నేను మైలు పడిపోతాను అనుకునేవాడికి ఆత్మజ్ఞానం ఎప్పుడు ఈ జన్మలో కలుగుతుందా? ఈ జన్మకి ఛాన్స్ లేదు. మళ్ళీ జన్మలో ఖాయం. ఎందుకల్లా, ఎందువల్ల అంటే వైరాగ్యము, ఉపరతి గొప్పవి కదా. కాబట్టి ఈ జన్మకి జ్ఞానం కలిగే అవకాశం లేదు. దేహత్యాగం అయిన తర్వాత మరు జన్మలో ఆయన తప్పక జ్ఞానాన్ని పొందుతారు అని హామీ ఇస్తున్నారు. కాబట్టి మళ్ళీ జన్మలో మీరు తప్పక సంపన్నులవుతారు అని హామీ ఇస్తే దాని అర్థం ఏంటండి? ఈ జన్మకి మీరు ఇలా దరిద్రులుగానే ఉండిపోతారని ఆశీర్వదించినట్టే కదా. అది మరు జన్మకు సంబంధించిన ఆశీస్సు, ఈ జన్మకు సంబంధించి శాపం అవుతుంది అది. కానీ అంటే ఏమిటి, మీ వైరాగ్యము, మీ ఉపరతి వ్యర్థము కాదు, అది వేస్ట్ అవ్వవు, మీరు చింత చేయకండి. ఈ జన్మకు మీరు బాగుపడే అవకాశం లేదు, కానీ మళ్ళీ జన్మలో మీరు తప్పక
బాగుపడతారు అని శ్లోకం చెప్తోంది. పదచ్ఛేదం వైరాగ్యోపరతే రతి పూర్ణే బోధ తూ ప్రతిబద్ధ్యతే యస్య తస్య నా మోక్ష అస్తి పుణ్యలోక తపోబలాత్. యస్య ఎవనికైతే వైరాగ్యోపరతి, వైరాగ్యము ఉపరతి అనే రెండు అని ఎందుకన్నానంటే అది ద్వివచనం అని మీకు తెలియడం కోసం. మతి మతి మతయ పూర్ణే పరిపక్వములై ఉండునో తూ కానైతే బోధ జ్ఞానము ప్రతిబద్ధ్యతే అడ్డుకొనబడి ఉండునో. అది వైరాగ్యం నిండా ఉన్నది, ఉపరతి గలదు. ఉపరతి అంటే శరణాగతికి బాగా దగ్గరగా ఉంటుంది. ఉపరతి అంటే జీవితంలో వచ్చేటువంటి ఘటనలను స్వీకరిస్తూ ముందుకు పోతూ ఉంటారు, ఘర్షణ చేయరు, జీవితంతో పెనుగులాడరు. ఈ పెనుగులాట ఉండదు, చాలా సింపుల్గా ముందుకు పోతూ ఉంటారు. కానీ జ్ఞానం సున్నా. ఏమిటండి ఇంత వైరాగ్యము ఇంత ఉపరతి ఉండి ఈయనకి ఇంత మూర్ఖత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏం చెప్తామండి, ప్రారంభం అలా ఉన్నది. ఆ జ్ఞానానికి ఆటంకం వచ్చేసిందంటే ప్రతిబద్ధ్యతే అది బంధింపబడి, ప్రతిబంధకము అంటే అడ్డుపడిపోయింది. అడ్డుపడిపోయిందంటే మూర్ఖత్వము, ఛాందస భావజాలము, బూజుపట్టిన భావజాలము అవి అడ్డొచ్చేస్తాయి. సో ఒక రకమైన తప్పుడు భావజాలానికి అలవాటు పడిపోయి ఉంటారు, అవి అడ్డొచ్చేస్తాయి, దాంతో జ్ఞానం కలగదు. అలా భయపడుతూ బతుకుతారు, ఏదో భయపడుతూ బతుకుతారు, చావుకు భయపడతారు. చావు నీకు లేదయ్యా నాన్న, ఎందుకు నువ్వు చావుకు భయపడుతున్నావంటే ఆ మెట్టవేదాంతం చెప్పకురా అంటారు. అది మెట్టవేదాంతం ఎలా అవుతుంది అంటే ఏమిటనమాట, వేదాంతాన్ని పట్టుకుని మెట్ట అన్నారంటే అక్కడ ఆ బుద్ధి యందు ఏదో బలమైన ప్రతిబంధకం ఏదో వచ్చి పడింది, ఇంకా ఆ బుద్ధికి వేదాంతం రాదు, అలా ఉంటారు. తస్య అట్టి వానికి మోక్ష, మోక్షము నాస్తి లేదు, వాడికి మోక్షం లేదు. మోక్షం అంటే జీవన్ముక్తి, జీవించి ఉండగా అంటే ఈ దేహంలో ఉండగా ఈ జన్మయందు ఇప్పుడు ఇక్కడ వాడు ఫ్రీ అయిపోతాడు, ఫ్రీడమ్ వచ్చేస్తుంది, దాన్ని మోక్షము అంటారు. అది లేదు, లేదుగా మరి. ఎందుకంటే మోక్షము వైరాగ్యాన్ని బట్టి రాదు, ఉపరతిని బట్టి రాదు, మోక్షము జ్ఞానాన్ని బట్టి వస్తుంది. జ్ఞానాన్మోక్ష వైరాగ్యము ఉపరతి జ్ఞానానికి అత్యావశ్యకములైన సహాయకారి గుణములు, సహాయము చేస్తాయి, చాలా అవసరం. ఇది ఎలా ఉందంటే రైల్లో ప్రయాణం చేయడానికి కావలసిన సామగ్రి అంతా ఉంది, టికెట్ మాత్రం లేదు. అంతే పెట్టి బేడ, మధ్యలో భోజనము, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, టికెట్టే లేదు. అంతే అన్నీ ఉన్నాయి. మేము ఒకసారి విమానంలో కూర్చున్నాం, విమానం లోపల కూర్చుని ఉన్నాం, అందరూ బోర్డింగ్ అయిపోయింది, కూర్చుని ఉన్నాం. ఈ అమ్మాయిలేమో ఇటు అటు తిరుగుతూ మీరు కోక్ తాగుతారా, ఈ జ్యూస్ తాగుతారా, ఆ జ్యూస్ తాగుతారా అంటూ ఒకటి రెండు సార్లు జ్యూస్లో అవి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జ్యూస్లు ఎన్నిసార్లు తాగుతారు, ఒకసారి తాగుతారు. కానీ వాళ్ళు మాత్రం ఇటు అటు హడావిడిగా తిరిగేస్తూ ఈ సామాగ్రి బిస్కెట్లు తింటారా ఇలాగే. ఇంతకీ విషయం ఏమిటి అంటే ఒకతను చెప్పాడు, అన్ని ఏర్పాట్లు అయిపోయాయండి, పైలట్ లేడు అని చెప్పాడు. బోర్డింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయి, పైలట్ లేడు. ఇది ఇలా ఎందుకు అయిందంటే సరిగ్గా ఎయిర్పోర్ట్కి 2 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సాధారణంగా ఎయిర్పోర్ట్కి అంత దగ్గరలో ట్రాఫిక్ జాములు ఉండవు, జనరల్గా ఉండవు. ఎయిర్పోర్ట్ ప్రైవేట్ రోడ్స్లో ట్రాఫిక్ జాములు ఉండవు, కానీ ఈసారి ఆ ట్రాఫిక్ జామ్లో ఉన్నాడు ఆ పైలట్. అయితే మేమందరం మరి ఇలా కూర్చున్నాం అంటే అలా కూర్చుని ఉండాల్సిందే. ఒకసారి ఎక్కిన తర్వాత మళ్ళీ దిగడానికి ఫెడరల్లా ఒప్పుకోదు, మళ్ళీ దానికి సెక్యూరిటీ ఇష్యూస్ అవి ఉంటాయి, కదలడానికి వీల్లేదు, అలా ఉండాల్సిందే. అలా పడున్నాం. ఇప్పుడు ప్రతిబంధకం, మేము పైకి ఎగరడానికి ప్రతిబంధకం ఏదో ఆ ట్రాఫిక్ జామ్ ప్రతిబంధకం వచ్చింది. అంటే ఇది ఒక కలెక్టివ్ ప్రారంభం అని అనుకోవాల్సి వచ్చింది. అరగంట అయిన తర్వాత ఏమైందమ్మా అని అడిగితే, అయ్యో ఇంక వచ్చేస్తున్నాడండి, ట్రాఫిక్లోంచి బయటపడిపోయాడు, ఇక్కడ కారు పార్క్ చేసుకుంటున్నాడు, లోపలికి వస్తున్నాడు, సెక్యూరిటీ ఆఖరికి వచ్చాడు ఆ పైలట్.
పైలట్ వచ్చాడు, లోపలికి వెళ్ళాడు, అంతే తలుపులు వేసేశారు, విమానం ఎగిరేసింది. కాబట్టి ఆ పైలట్ లేకపోతే ఆ విమానం అలా పడి ఉంటుంది. అలాగే ఇప్పుడు మన మోక్షం అలా ఆగిపోయి ఉంది. మనకి ఇలాంటి వాళ్ళు చాలామంది కనపడతారు. నేను వాళ్ళతో అన్నాను కూడా, మీ వైరాగ్యాన్ని మీ ఉపరతిని మేము నేర్చుకు తీరాలండి, కానీ మా జ్ఞానాన్ని మీరు నేర్చుకునే సూచనలు ఏం లేవు అని ఒకసారి అన్నాను ఎవళ్ళతో. కాబట్టి మూడు ఉండాలి, మూడు ఉండాలి, ఏదో ఒకటో రెండో ఉంటే సరిపడదు. ఏమంటే అయితే మరి జ్ఞానము అడ్డుపడిపోయింది, ఈ వైరాగ్యము ఈ ఉపరతి వేస్టేనా? కాదు. తపోబలాత్, తపస్సు యొక్క బలము వలన పుణ్యలోక, పుణ్యలోకము లభించును. ఒక జీవితకాలం వైరాగ్యంతో జీవించాడు, ఉపరతితో జీవించాడు, ద్వైత భావనతో ఈశ్వరుని ఆరాధిస్తూ వైరాగ్యము ఉపరతి పూర్ణంగా పెట్టుకుని ద్వైత భావనతోటే ఈశ్వరుని ఆరాధిస్తూ జీవించాడు. అది తపస్సే కదా. మరి వైరాగ్యం అంటే తపస్సే, ఉపరతి కూడా తపస్సే. ఆ తపస్సు వేస్ట్ అయిపోతుందా? అవదు. ఆ తపస్సు యొక్క బలం చేత ఈయనకి స్వర్గలోకము తప్పక లభించును, అంతే, మోక్షం లభించును. క్షీణే పుణ్యే మర్త్యలోకం, ఇంకా మరి ఆ కథ అంతా మామూలే. ఓకే, కాబట్టి మూడు ఉండాలి అని చెప్పడం యొక్క తాత్పర్యం అలా ఉంటుంది. శ్లోకం అందాము. వైరాగ్యోపరతి పూర్ణే బోధస్తు ప్రతిబధ్యతే యస్య తస్య న మోక్షోస్తి పుణ్యలోకస్తపోబలాత్. చూడండి, మంచి వెర్సెస్ అయిపోయాయి. ఇంక ఇప్పుడు కంక్లూడింగ్ వెర్సెస్ చాలా సరళమైన వెర్సెస్ ఇవి. పూర్ణే బోధే తదన్యౌ ద్వౌ ప్రతిబద్ధౌ యదా తదా మోక్షో వినిశ్చితః కింతు దృష్ట దుఃఖం న నశ్యతి పూర్ణే బోధే తదన్యౌ ద్వౌ ప్రతిబద్ధౌ యదా తదా మోక్షః వినిశ్చితః. ఇప్పుడు మోక్షో అని ఉంటే మోక్షో అని చెప్పకూడదు. అలా చెప్పారంటే చాలా మనస్సు కష్టం అనిపిస్తుంది. అరే ఇతగాడికి ఏమీ తెలియదురా అని అనిపిస్తుంది. ఇది ఇది అలా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఈ పాటలు పాడేవాళ్ళు ఉన్నారు చూసారా, నారాయణ తే నమో నమో అంటాడు. అలా అనకూడదు. ఏమనాలి? నారాయణ తే నమో నమః అనాలి. నమో నమో ఏమిటండి? వీడిని మొట్టిగాయలు వేయాలి పట్టుకున్నాయి. అలా ప్రతి వాక్యము నమో నమో అని ఎండి చేస్తాడు. ఇది ఎక్కడ ప్రారంభం? చాలా తప్పు. అలాగే నకారానికి చిన్నప్పుడు మేము వేద చదువుకుని రోజుల్లో ఎవడో కుర్రాడు వచ్చాడు, సుబ్రహ్మణ్యస్ గారు వీళ్ళందరూ, గణపతి గారు, అబ్బాయి అవధానులు గారు వీళ్ళందరూ ఉన్నారు. వాడు వచ్చి వస్తూనే సుబ్రహ్మణ్యస్ గారి దగ్గరికి వచ్చి గురుభ్యో నమః అన్నాడు. నకారం కింద నకారం, గురుభ్యో నమః ఉండదుగా. నకారం కింద నా ఉండదు, గురుభ్యో నమః అని ఉంటుంది. అంతేకాదు నా కింద నా ఏమిటి? నమోన్నమః అనే ఇదో ఇది ఎక్కడ ప్రారంభం ఉండే అలా ఉండదు. మేమందరం నవ్వులు ఈ గురుభ్యో నమః చూసి. సుబ్రహ్మణ్యస్ గారి ముఖంలో అయితే అసలు రక్తం లేదు ఆయనకి. ఆయన వాడిని ఇలా పిలిచి, చూడు గురుభ్యో నమః అని అనకూడదు, గురు అను గురుభ్యో నమః. అంతేగాని నా కింద నా ఒత్తేమిటి? ఎవరు చెప్పారు నీకు? మీ నాన్నగారు మంచి విద్వాంసులు, సంస్కృత పండితులు, నువ్వు ఇలా తయారయ్యేమిటి అని చీవాట్లు వేసి పంపించారు. కాబట్టి అలా నమో నమో అని పాటలు పాడడం, ఆ కీర్తనలు అలా పాడడం పాడడం, వీడేమో హార్మోనియం పెట్టి నమో నమో అంటాడు. వీళ్ళందరూ కలిసి నమో నమో అంటూ ఉంటారు, చప్పట్లు కొడుతూ. ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారు ఏమని రాశారంటే, రాగతాళ పురస్సరముగా కీర్తనలను పాడుట మోక్షమునకు సాధనము అనుట అశాస్త్రీయము అని రాశారు.
జ్ఞానం వల్ల మోక్షం వస్తుందని చెప్పారు తప్ప రాగతాళ పురస్సరముగా పాటలను పాడితే వస్తుందని ఎక్కడ చెప్పలేదు, అది శాస్త్రీయం కాదు అని అన్నారు. అంచేతనే శాస్త్రము యొక్క సారమును గట్టిగా పట్టుకున్న వాళ్ళు ఈ రాగతాళాల గురించి పట్టించుకోరు. రాగము తాళము ఇవన్నీ ఎందుకు, ఇవన్నీను ఇప్పుడు ఒక మైక్ ఉంటే సరిపడుతుంది పాఠం చెప్పేవాడికి. ఈ రాగతాళాల వాళ్ళకి ఎన్ని మైకులు ఉండాలి మీరు ఎప్పుడైనా గమనించారా? అరడజన్ మైకులు, అన్ని వైర్లే అన్ని మైకులే. సో అయితే దాంట్లో దాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే పర్వాలేదు, దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. సొగసుగా మృదంగతాళములు సొక్కజేయు ధీరుడెవ్వడు, ధీరుడై ఉండాలి. ధీరుడంటే ఆత్మ అనాత్మ వివేకము గలవాడు అని అర్థం. ధీరుడంటే పొగరమూతని కాదు అర్థం. త్యాగరాజస్వామి కీర్తనలో పొగరమూత ఎందుకు వస్తాడు? సో సొగసుగా మృదంగతాళములను సొక్కజేయు ధీరుడెవ్వడు అని అంటాడు. కాబట్టి మృదంగం పెట్టుకో, తాళం పెట్టుకో. అది ఏం చేయాలంటే ఆత్మానాత్మ వివేకపూర్వకమైన ఆ కీర్తనను లేకపోతే ఆ భావనను అది సపోర్ట్ చేసేట్లు పెట్టుకోవాలంటే అని త్యాగరాజస్వామి అంటారు. చాలా మంచి కీర్తన అది. ఆమె పాడింది ఎవరంటే సుబ్బలక్ష్మి గారు పాడారు. సొగసుగా మృదంగ తాళములు అని చాలా మంచి కీర్తన. కాబట్టి చాలా జాగ్రత్తగా జ్ఞానం వైపు తీసుకురావాల్సి ఉంటుంది. ఆ ధీరుడనే పదం లేకపోతే ఆ కీర్తనకి సారమే లేదు. మోక్ష వినిశ్చిత కిం తూ దృష్ట దుఃఖం నా నశ్యతి. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఆయనకు ఆత్మస్వరూప జ్ఞానము దృఢముగా గలదు, కానీ జీవితంలో వచ్చేటువంటి చిన్న పెద్ద సమస్యలకు వాటిని యాక్సెప్ట్ చేసి ఆ ప్రవాహము వాలులో పడవ వెళ్ళినట్టుగా జీవితాన్ని నడుపుకోవడం చేత కాదు, ఆ ఉపరతి లేదు. తర్వాత కొంతమంది జడ్డిగా ఉంటారు. జడ్డి అని విన్నారు ఎప్పుడైనా? అంటే మూర్ఖంగా ఉంటారు, తెలివితేటలేమి ఉండవు. వైరాగ్యం అనేది సందర్భోచితముగా ఉండదు, అవసరమైనప్పుడు వైరాగ్యం ఉండదు, కక్కుర్తుంటుంది. అవసరం లేని చోట బోళ్ళంత వైరాగ్యం, అలాగా సమయోచితంగా ఉండదు, దేశకాలములకు తగ్గట్టుగా ఉండదు ప్రవర్తన. శరణాగతి అది ఉంటుంది, ఇమోషనలిజంగా శరణాగతి ఉంటుంది తప్ప ఈశ్వరుణ్ణి ఏదో ఆరాధన చేసేస్తూ శరణాగతి చేసేస్తూ అలాగేదో ఇమోషనల్స్ ఉంటాయి తప్ప ఆ శరణాగతిని జీవితము సరళముగా ముందుకు సాగిట్లా తీర్చిదిద్దుకుని వివేకం ఉండదు. కానీ ఆత్మస్వరూపం విషయంలో ఖచ్చితమైన నిశ్చయ జ్ఞానం ఉంటుంది. అటువంటి మహాత్ముడు అలా ఉన్న అంటే ఏమైంది అక్కడికి అంటే వీఆర్ క్రియేటింగ్ ఏ సిచ్యువేషన్. మూడింటిలో జ్ఞానము నిండా ఉన్నది, బోధ నిండా ఉన్నది, వైరాగ్యమును ఉపరతి కొంచెం లొసుగొచ్చింది వాటిల్లో. అటువంటిప్పుడు ఏమవుతుంది? మోక్షం వస్తుందా రాదా? వచ్చేస్తుంది మోక్షం. ఎందుకంటే మోక్షానికి జ్ఞానమే, జ్ఞానాన్మోక్ష. మరి వైరాగ్యము ఉపరతి లేదు కదా అంటే అవి లే, అవి తక్కువ తక్కువ ఉన్నాయి కాబట్టి అవి అసలే లేకపోతే జ్ఞానము కలగదు. అవి తగినంత పాళ్లలో లేవు, సమయోచితముగా లేవు, దేశకాలములకు తగ్గట్లుగా లేవు, ఆ విధమైన లోటు వాటి ఎందు గలదు. అప్పుడు ఏమవుతుందో తెలుసిన, మోక్షమైతే ఖాయం, మోక్షానికి ఇంకా అడ్డేది లేదు, జ్ఞానాన్మోక్ష. కానీ ఈ జీవితంలో ఆ పెద్ద మనిషి కష్టాలు పడక తప్పదు. ఎందుకంటే జీవితమును తేలిక చేసేది ఏదండి? వైరాగ్యము ఉపరతి. ఏమంటే తేలిగ్గా జీవించడం నేర్చుకోవాలండి, తేలికగా జీవించడం నేర్చుకోవాలి. ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఇబ్బందిని కూడా తేలికగా దాన్ని గట్టెక్కడం అలవాటు చేసుకోవాలి. అంతేగాని ప్రతి చిన్నదానిని మహాభారముగా తయారు చేసుకుని కోతిపుండు బ్రహ్మరాక్షస అన్నట్టుగా తయారు చేసేసుకుని ప్రతి చిన్నదానిని కూడా అలా ఉండకూడదు.
ఓ మహాత్ముడు ఏం చెప్పాడంటే, మీకు ఏదైనా అనారోగ్యం కలిగినట్లయితే, ఏదైనా దెబ్బ తగలడమో, లేదా కడుపులో పోట్లు రావడమో, లేకపోతే కడుపులో మంట రావడమో, ఏదో ఇలాంటి అనారోగ్యాలు ఏవో చేస్తాయి కదా, మీరు వెంటనే డాక్టర్ల దగ్గరికి పరిగెత్తద్దని చెప్పారు ఆయన. మీరు అలా వెంటనే పరుగులు తీయొద్దు. వీళ్ళు అలాగా అలాగా అడ్వర్టైజ్ చేస్తారు, మీ హార్ట్లో ఏదైనా సౌండ్ వినపడుతుందా, అయితే వెంటనే మా దగ్గరికి వచ్చేయండి అని అలా అడ్వర్టైజ్ చేస్తాడు. ఏదో సరిగ్గా టీ ఎక్కువ తాగేసి కొంచెం కళ్ళు తిరిగినట్టు, తల తిరిగినట్టు, అని టీ ఎక్కువ తాగితే తల తిరుగుతుంది ఆ పైత్యానికి, తల తిరిగినట్టు అనిపిస్తే ఏదో వెర్టిగోయో ఏదో వచ్చేసింది నాకు అని చెప్పేసి అర్జెంటుగా మీరు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతే ఆయన ఎంఆర్ఐ రాసేస్తాడు. ఎంఆర్ఐ వచ్చేస్తుంది. ఆ ఎంఆర్ఐ చూస్తుంటే ఏమి దాంట్లో వాళ్ళకు కూడా ఏమీ అంత ఇదమిత్తంగా ఏమీ కనపడదు, ఏదో ట్యాబ్లెట్ ఏదో రాసి ఇంటికి పంపిస్తారు. అలాగా ఒకసారి పైచ్యం ఎక్కువై ఉంటుంది, అందుకోసం తల తిరిగింది, ఏమీ పర్వాలేదు, కొంచెం చల్లటి మంచినీళ్ళు ఎక్కువ తాగి అలా వారం వెళ్ళి నడుము వాల్చి ఒక అరగంట సేపు పడుకుని లేచి వస్తే అన్ని తల తిరుగుడు రోగాలు పోతాయి. అలాగే దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ అలా ప్రతిదానికి డాక్టర్ల దగ్గరికి పరిగెత్తుందని చెప్పాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళే సమయం వస్తుంది, అప్పుడు ఇంకెవరు చెప్పక్కర్లేదు, నువ్వే వెళ్తావు. ఆ సమయం వచ్చేదాకా ఆ రోగమును, ఆ వ్యాధి, ఆ ఇబ్బందిని నీవు పరిశీలించు, దాన్ని వాచ్ చేయి, అబ్జర్వ్ చేయి. అలా అబ్జర్వ్ చేయటం వల్ల నీకు ఆ వాచింగ్ అనే ఒక సెన్స్, ఒక ఆ లక్షణం అబ్బుతుంది. అది జ్ఞానం. వాచింగ్ అంటే జ్ఞానం. తర్వాత దేహము నేను కాదు అనే ఆ విజ్ఞానము, అది ఆత్మజ్ఞానం. దేహము నేను కాదు అని తెలియట, అది నీకు అలవడుతుంది. ఆత్మానాత్మ వివేకము బలపడుతుంది, నీకు మోక్షం దాకా తీసుకుపోతుంది అది. కాబట్టి అలాగా కొద్దిపాటు అనారోగ్యం చేసిన వెంటనే భయపడిపోయి పరుగులు తీసేస్తూ ఉంటారు. భయపడిపోవడము పరుగు, భయము పరుగులు. ఇటువంటి లక్షణము ఉంటే అది ఆత్మజ్ఞానము ఉన్నా కూడా అది కప్పుపడిపోతుంది. కాబట్టి అంటే ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుని విద్యారణ్యస్వామి వ్యాఖ్యానం చేస్తున్నారు. విద్యారణ్యస్వామి కూడా చాలా చేదస్తం బ్రాహ్మణుడు ఆయన. ఆ శ్లోకాలు కొన్ని చేదస్తంగానే ఉంటాయి. సో కాబట్టి జ్ఞానం ఉంటే మోక్షం అయితే ఖాయం, కానీ వైరాగ్యము ఉపరతులై విషయంలో కొంత లొసుగు ఉన్నట్లయితే, ఈ రకమైన లొసుగులు శరీరానికి కొద్దిపాటు అనారోగ్యం చేస్తే పరుగులు తీయడం, ఇలాంటి లొసుగులు, ఏదైనా చిన్న వార్త వచ్చిన వెంటనే రైళ్ళు ఎక్కేసి బస్సులు ఎక్కేసి పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉండడము, ఇలాంటి ఏమైపోయిందో అని భయపడిపోవడము, ఇలాంటి ఆ వైరాగ్యము నిండుగా లేకపోవడము, ఉపరతి లోటు కావటము, అలా ఎవరైతే ఉంటారో జ్ఞానం ఉండి కూడా వాళ్ళు జీవితం అంతా కూడా కష్టపడుతూ ఘర్షణ పడుతూ ఈ నావని అతి కష్టం మీద ముందుకు తోసుకుంటూ వెళ్తారు. దృష్ట దుఃఖం ననశ్యతి. ఆయన వైరాగ్యాన్ని గురించి చెప్తూ శ్రీరామకృష్ణ గురుదేవులు ఏమన్నారంటే, పడవ లోటైడు హైటైడు అని ఉంటుంది. లోటైడులో పడవ గట్టి మీదకి వచ్చినట్టు ఉంటుంది, అది నేల మీద ఉంటుంది పడవ. హైటైడ్ వచ్చేప్పటికీ ఆ పడవ ఏమవుతుంది, నీళ్ళలో తేలుతూ ఉంటుంది. ఆయన అంటారు, అది లోటైడ్లో నేల మీద ఉన్న పడవని 10 మంది పహిల్వాన్లు కూడా కదల్చలేరు. అదే హైటైడ్ వచ్చి నీళ్లలో ఉన్న పడవని 5 ఏళ్ల పిల్లవాడు ముందుకు తొయ్యగలుగుతాడు అని అంటారు. కాబట్టి జీవితంలో వైరాగ్యము, ఉపరతి, అవి హైటైడ్ వాటర్ లాంటివి జీవితం అనే పడవకి. కాబట్టి ఆ వైరాగ్యము ఉపరతి ఉన్నట్లయితే జీవితం అనే పడవ సునాయాసంగా సున్నితంగా ముందుకు పోతూ ఉంటుంది. అవి లేకపోతే గట్టు మీద ఉన్న పడవని తోయడానికి లాగా కష్టపడిపోతూ ఉంటారు. జ్ఞానం తన పని తను చేస్తుంది. జ్ఞానాన్ మోక్ష. ఓకే, యదా ఎప్పుడైతే బోధే జ్ఞానము పూర్ణే పూర్ణమై ఉండగా, తదన్యౌ ఆ జ్ఞానము కంటే ఇతరములైన ద్వౌ రెండు, అనగా వైరాగ్యము ఉపరతి ప్రతిబద్ధౌ అడ్డుకొనబడి ఉన్నవో, తదా అప్పుడు
మోక్ష మోక్షము వినిశ్చిత ఖాయము కింతు కానైతే దృష్ట దుఃఖం కనబడుతూ ఉండే దుఃఖము నశ్యతి తొలగిపోదు. అది ఇప్పుడు జ్ఞానం ఉంటుంది కానీ బహుళ సంతానము వాళ్ళతోటి సతమతమవుతూ ఉండడము, తర్వాత ఆ సంతానము ఎడల ఆసక్తి పెట్టుకోవడము, దానివల్ల ఆ సంతానము పైకి రాదు, వీళ్ళు సో దుఃఖపడుతూ ఉంటారు. జ్ఞానం ఉండి ఈ రకంగా ఉన్నవాళ్ళు అలా దృష్ట దుఃఖం, దృష్ట అంటే కనబడుతూ ఉండే ఇహలోక దుఃఖాన్ని వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు, అది తొలగిపోదు అని మంచి విషయాన్ని ఆయన చెప్పినాడు విద్యారణ్య స్వామి. శ్లోకము చదవడము, పదచ్ఛేదము, అన్వయము, కర్తాకర్మ క్రియ పెట్టి అన్వయము చేసి వాక్యాన్ని తయారు చేయటము, ఇదంతా కూడా అభ్యాసం కావాలి. అలా ఎంతకాలం ఒక ఆయన చెప్తూ ఉంటాడు మనం అంటూ ఉంటాం అన్నట్టు కాకుండా మీ అంతట మీరు శ్లోకాలని అన్వయించే స్థితి కూడా రావాల్సి ఉంటుంది. మంచిది. పూర్ణే బోధే తదన్యౌ ద్వౌ ప్రతిబద్ధౌ యదా తదా మోక్షో వినిశ్చితః కింతు దృష్ట దుఃఖం ననశ్యతి ఆరబ్ధ కర్మ నానాత్వాత్ బుద్ధానామన్యథాన్యథా వర్తనం తేన శాస్త్రార్థే భ్రమితవ్యన్న పండితైః. జ్ఞాని ఎలా ఉంటాడు, జీవన్ముక్తుడు అంటే జ్ఞాని అన్నా జీవన్ముక్తుడు అన్నా ఒకటే, ఎలా ఉంటాడు, బ్రహ్మచారిగా ఉంటాడా, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, ఏదైనా కావచ్చు. శుకుడు బ్రహ్మచారి, వ్యాసుడు గృహస్థుడు, వ్యాసుడు కాకపోతే పోనీ వశిష్ఠుడు గృహస్థుడు, శుకస్త్యాగి వశిష్ఠ గృహస్థ అంటే ఏదో శ్లోకం ఒకటి ఉంది. అయితే శ్రీకృష్ణుడు జ్ఞాని, గృహస్థుడు, భోగి కూడా భోగంలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తాడు. భోగి అంటే ఈ కథలను బట్టి వచ్చింది అలాగా, భాగవతంలో శ్రీకృష్ణుడు భోగి కాదు, సో అలా అనిపిస్తాడు. తర్వాత మహారాజు శ్రీరాముడు జ్ఞాని కానీ మహారాజు, జనకుడు నృపౌ జనక రాఘవౌ శ్లోకం. సో సుఖస్త్యాగి కృష్ణో భోగి సుఖస్త్యాగి నృపౌ జనక రాఘవౌ గృహస్థాః వశిష్ఠాద్యాః అంటూ ఓ శ్లోకము కలదు. కాబట్టి జ్ఞాని ఏ ఆశ్రమ సన్యాసి అవుతాడా? జ్ఞాని వశిష్ఠుడు వీళ్ళందరూ సన్యాసులు కానే కాదు, నిసర్గదత్త మహారాజు గారు సన్యాసి కానే కాదు. సో కాబట్టి జ్ఞాని ఫలానా ఆశ్రమంలో ఉంటాడు అని చెప్పడానికి వీరలేదు, జ్ఞాని ఫలానా కులంలో ఉంటాడని చెప్పడానికి వీరలేదు. జ్ఞాని ఇప్పుడు తుకారాం కులమేమి, రమణ మహర్షి బ్రాహ్మణుడు అయి ఉంటాడు, తుకారాం బ్రాహ్మణుడు కాకపోవచ్చును, నిసర్గదత్త మహారాజు ఏ కులమో, వివేకానంద స్వామి కాయస్థ అంటే క్షత్రియ అయి ఉంటుంది, రామకృష్ణ పరమహంస ఏ కులమో, కాబట్టి ధర్మవ్యాధుడు శూద్ర కులంలో వాడు, కాబట్టి కులాన్ని బట్టి జ్ఞాని అని చెప్పడానికి వీరలేదు. తర్వాత జ్ఞాని బిజినెస్ చేస్తాడా చేయడా అది చెప్పడానికి వీరలేదు, మోస్ట్లీ బిజినెస్ ఏం చేయడు, కానీ జాజలి అనే జ్ఞాని ఆయన బిజినెస్ చేసేవాడు, ధర్మవ్యాధుడు కూడా చిన్న వ్యాపారం నడిపించేవాడు. మహాత్ములు పాలిటిక్స్లోకి వస్తారా రారా అది చెప్పడానికి వీరలేదు. యోగి ఆదిత్యనాథ్ లాంటి మహాత్ములు, ఇప్పుడు మన పరిపూర్ణానంద గారు కూడా బీజేపీలో పాలిటిక్స్లోకి వచ్చారు. మహాత్ములు పాలిటిక్స్లోకి రావచ్చు, పాలిటిక్స్కి రాకుండా దూరంగా ఉన్న మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీరు జ్ఞాని గురించి ఏమీ చెప్పడానికి వీరలేదు. ఒకసారి కర్పాత్రిజీ మహారాజుని అడిగారు, ఆయన ఏదో పొలిటికల్ పార్టీ పెట్టారు కర్పాత్రిజీ మహారాజ్, ఆయన అడిగారు మహాత్ములు పొలిటికల్ పార్టీ పెట్టచ్చునా, పాలిటిక్స్లోకి రావచ్చునా అని అడిగారు. ఆయన ఏం చెప్పారో తెలుసిన, మహాత్మా కుచ్ బి కర్ సక్తా హై అని చెప్పారు, మహాత్ముడు ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి జ్ఞానుల గురించి, మహాత్ముల గురించి మీరు ఇలా ఉండాలి అలా ఉండాలని వ్యాఖ్యానం చేయటం సరికాదు, మీరు అలాంటి భ్రమలో పడద్దు.
మీరు ఒక తత్వము దాన్ని తెలుసుకునే ప్రయత్నం మీరు చేసుకోండి తప్ప, జ్ఞానులు ఇలా ఉంటారు అలా ఉంటారు అనే భ్రమలో మీరు పడవద్దు. రామకృష్ణ పరమహంస బంగారాన్ని కానీ రూపాయలను కానీ ముట్టుకునేవారు కాదు. పూజ్య స్వామీజీ లక్షల లక్షలను అలా స్పిన్ చేస్తూ ఉండేవారు చేతితో. కాబట్టి ఆయన లక్షల రూపాయలు చేతితో పట్టుకున్నారు కాబట్టి ఆయనకి ధనమునందు వ్యామోహం ఉందని మీరు అనుకుంటే అంత పొరపాటు అదే, కానీ ఇంకొకటి లేదు. ధనం అంటే అసలు ఏమీ లెక్కే లేదు. అసలు హీ డజంట్ వాంట్ ఎనీథింగ్. ఆయనకి ఏమీ అక్కర్లేకుండేది. ఒకసారి కోయంబత్తూరు ఆశ్రమంలో ప్రస్తావం వచ్చింది, ఈ ఆశ్రమం ఉంది కదా దీని మాట ఏమిటని. అంటే ఆయన అన్నారు, నాకేమి సంబంధం లేదు, నన్ను నడిచి వెళ్ళిపోతానన్నారు, బయటికి వెళ్ళి బస్సు ఎక్కి వెళ్ళిపోతానన్నారు. ఓవర్, ఇంకా మళ్ళీ ఆశ్రమం కేసి చూడాల్సిన పనే లేదు, బయటికి వెళ్ళి బస్సు ఎక్కేసి వెళ్ళిపోవడమే అంతే. ఇట్ ఈజ్ లైక్ దాట్. కాబట్టి తర్వాత మహాత్ములు ఆశ్రమాలు కడతారా కట్టరా అంటే శివానంద స్వామి ఏమని చెప్పారంటే, మహాత్ములు కట్టరు, వాళ్ళ చుట్టూ ఇతరులు కడతారు అని చెప్పారు. కాబట్టి జ్ఞానులు ఇలా ఉండాలి అలా ఉండాలి అనేటువంటి నిర్ణయాలు మీరేమీ చేయకండి. నిసర్గదత్త మహారాజు ఎవరో నన్ను అడిగారు, నిసర్గదత్త మహారాజు బీడీ తాగేవారు, చూడు బీడీ ఆరోగ్యానికి మంచిది కాదు, నువ్వు తాగద్దని చెప్పారు. నేను మొన్న ఆమ్స్టర్డామ్ వెళ్ళినప్పుడు అక్కడ సత్సంగంకి వచ్చాను, నిసర్గదత్త మహారాజు బీడీ తాగేవారు కదా, అంటే చూడు నువ్వు బీడీ తాగకు, సిగరెట్ కూడా తాగకు, అక్కడ మరుజువానా కూడా తాగుతారు. అక్కడ ఎక్కడ ఆమ్స్టర్ నేను వెళ్ళాను, ఈ మరుజువానా షాప్కి వెళ్ళాను, వడ్డను రమ్మని ఏం వాట్ మరుజువానా యూ వాంట్ అని అడిగాడు. ఉచి గ్రే ఉచి గ్రాండ్ ఉచి ఉచి గ్రేడ్ యూ వాంట్. ఊరికే చూడడానికి వచ్చావా, మాకే గ్రేడ్ అక్కర్లేదని బయటకు వచ్చాం. కాబట్టి నువ్వు మరుజువానా తాగద్దు, తాగడం అంటే పొగ, సిగరెట్ తాగద్దు, బీడీ తాగద్దు. మరి నిసర్గదత్త నిసర్గదత్త మహారాజు గురించి నువ్వు మాట్లాడకు, ఆయన తాగచ్చు, ఆయన తాగచ్చు. వివేకానంద స్వామి హుక్కా పీల్చేవారు, పీల్చేవారు, ఆయన జ్ఞానం ఉన్నా కదా జ్ఞానియే. అయితే మేము కూడా హుక్కా పీల్చకూడదు. అక్కడ అరుగు మీద పెట్టి ఉండేది హుక్కా, ప్రతి వాళ్ళు వచ్చి పీల్చుకుని పోతూ ఉండేవారు హుక్క. అది అంతకు ముందు తీసేయటం వాడిది, వాడు అక్కడ పెట్టి పీల్చడం, అలా ఉండేది ఆ సంప్రదాయం, అలా ఉండేది. సో జ్ఞాని చేపల పులుసు తినొచ్చా? నువ్వు తినద్దు, నాన్ వెజ్ ఫుడ్ నువ్వు తినకూడదు. కాదు మరి మహాత్ములు చేపల పులుసు తిన్నారంటే వాళ్ళు తిన్నా పర్వాలేదు. కాబట్టి జ్ఞానుల గురించి మీరు ఇలాంటి చర్చలేమీ చేయకండి. వాళ్ళు ప్రారంభ కర్మను బట్టి ఓ మహాత్ముడు బ్రాహ్మణుడై పుట్టాడు, ఇంకో మహాత్ముడు శూద్రుడై పుట్టాడు. ప్రారంభ కర్మాధీనంగా వచ్చింది తప్పది వాళ్ళ జ్ఞానానికి దానికి సంబంధం లేదు, దేహానికి సంబంధించిన వ్యవహారం. ఓ మహాత్ముడు సిగరెట్ కాల్చాడు, ఇంకో మహాత్ముడు చాలా నిష్ఠగా ఉండిపోయినాడు. వాళ్ళ ప్రారంభ కర్మలను బట్టి వచ్చింది తప్ప దానికి జ్ఞానానికి ఏమీ సంబంధం లేదు అని చెప్తున్నారు ఆయన. చూడండి ఎంత విశాల హృదయంతో చెప్పారో చూడండి విద్యారంజస్వామి. మన వాళ్ళు ఇప్పుడున్న పీఠాధిపతులు ఆ విశాల హృదయం కలిగి ఉంటే ఎంతో బాగుంటుందని అనిపిస్తుంది. అందరి పీఠాధిపతుల విషయం కాదు, కొంతమంది విషయం. ఆరబ్ధ కర్మ నానాత్వాత్ బుద్ధానాం అన్యథా వర్తనం తేన శాస్త్రార్థే భ్రమితవ్యం నా పండితై. బుద్ధానాం జ్ఞానులకు ఆరబ్ధ కర్మ నానాత్వాత్ ప్రారబ్ధ కర్మ అనేకముగా నుండుట వలన వర్తనం ప్రవృత్తి అన్యథా వేరుగా ఉండును. అదే ఇప్పుడు శుకుడు జ్ఞాని, వశిష్ఠుడు జ్ఞాని, శ్రీకృష్ణుడు జ్ఞాని, శ్రీరాముడు జ్ఞాని. సో వీళ్ళందరూ జ్ఞానులే, కానీ శుకుడేమో బ్రహ్మచారి, వశిష్ఠుడు గృహస్థుడు, శ్రీరాముడు మహారాజు, వశిష్ఠుడు బ్రాహ్మణుడు. సో ఈ విధంగా రకరకాలుగా ఎందుకున్నారండి జ్ఞానులు అంటే ప్రారంభ కర్మను బట్టి అలా ఉంటారయ్యా. అన్యథ ఒక జ్ఞానం అలా ఉంటే ఇంకో జ్ఞానం ఇంకోలా ఉంటారు. రమణ మహర్షి అక్కడ ఆయన ఒకలా ఉండేవారు, నిసర్గదత్త మహారాజు ఇంకోలా ఉండేవారు. ఒకే సమయంలో ఇద్దరు జీవించారు, ఇద్దరు జ్ఞానులే. సిద్ధరామేశ్వర మహారాజు ఇంకో సిగరెట్ కాల్చుకుంటూ ఉండేవారు. సిద్ధరామేశ్వర మహారాజు అయినా గొప్ప జ్ఞానియే.
వేమన్న గారు జ్ఞాని, ఆయన ధోరణిలో ఆయన ఉండేవారు. కాబట్టి వస్త్రధారణ కూడా అందరూ ఒక్కలాగే ఉండాలనేమి లేదు. కాబట్టి మీరు జ్ఞానులకు మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సోషల్ కస్టమ్స్ రూల్స్ రెగ్యులేషన్స్ మొదలైన వాటిని మీరు అప్లై చేయవద్దు. అయితే అజ్ఞానులు కూడా అలాగే ఉండొచ్చా? ఉండకూడదు. అజ్ఞానులు చక్కగా ఆహార నియమం ఉండాలి, వెజిటేరియన్ ఫుడ్డే తినాలి, వివేక వైరాగ్యాలను అభ్యాసం చేయాలి, వాళ్ళు సాధన సంపత్తిని అంతనే కూడా అలవరుచుకుని తమ అజ్ఞానం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు డయాబెటీస్ లేదు ఒక ఆయనకి, ఆయనకి లడ్డు ఇస్తే సరే ఇవ్వండి లడ్డు అని నోట్లో వేసుకున్నాడు, పక్కనే డయాబెటీస్ ఆయన కూర్చున్నాడు. ఈయన లడ్డు తిన్నాడు కదా, నేను లడ్డు తింటే ఏమవుతుంది? కాబట్టి జ్ఞానులకు ఏ రూల్స్ అప్లై అవ్వవు. కాబట్టి అజ్ఞానులు కూడా మేము అలాగే ఉంటామని అనవద్దు. మీరు అలాగా జ్ఞానులను అనుకరించవద్దు. జ్ఞానుల నుండి జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి తప్ప జ్ఞానులను అనుకరించే ప్రయత్నం చేయవద్దు. ఇప్పుడు జ్ఞాని ఉంటాడు, ఆయన ధనాన్ని అలా ఇచ్చుకుంటూ పోతాడు పూజ్య స్వామీజీ లాంటి వారు, ఆ పని గృహస్థు చేస్తే అప్పుల పాలవుతాడు. అంచేతనే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అనే సామెత వచ్చింది. పులికి వాతలు ఉన్నాయి కదా, నక్క పెట్టుకుంటే నక్క దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది, అలా పెట్టుకోకూడదు. కాబట్టి మీరు జ్ఞానం దృష్టి పెట్టుకోండి. మహాత్ముల ప్రవృత్తిని చూసి ఇలా ఈయన ఇలా ఉన్నాడు ఆయన అలా ఉన్నాడు అని మీరు చర్చ పెట్టుకోవద్దు. మీరు అలా చర్చ పెట్టుకున్నట్లయితే భ్రమలో పడిపోతారు, అప్పుడు అసలుకి మోసం వస్తుంది అని చెప్తారు. తేనా అందుచేత పండిత, అందుచేత అంటే అర్థం ఏంటి, జ్ఞానులు అనేక రకములుగా ఉంటారు కాబట్టి పండితై వివేకము గలవారిచే శాస్త్రార్థే, శాస్త్రము యొక్క తాత్పర్యమునందు అనగా అద్వయ ఆత్మజ్ఞానము విషయమై, దాన్ని విషయ సప్తమే అంటారు, విషయమై నభ్రమితవ్యం, భ్రమపడకుండా ఉండాలి. కాబట్టి జ్ఞానులు బీడీ కాలుస్తారు అలా అనకూడదు. నిసర్గదత్త మహారాజుని బీడీ కాలుస్తుంటే చూసి జ్ఞానులు బీడీ కాలుస్తారు, తప్పు కదా అది. సో అలా అలాగంటి కంక్లూజన్స్, స్వామి వివేకానంద కోటు బూటు వేసుకుని ఉండేవారు, ఆయన ఫోటోలు చూస్తే. జ్ఞానులు సూటు బూటు వేసుకుంటారు అని అనకూడదు. ఆయన సూటు బూటు ఎక్కడ వేసుకున్నారు? న్యూయార్క్లో. న్యూయార్క్ అంత చికాగో అండ్ న్యూయార్క్, వింటర్లో చికాగో అండ్ న్యూయార్క్ అంత అన్ఇన్హాబిటబుల్, అక్కడ నివాసం చేయటమే కష్టం అన్నంత చలిగా ఉంటాయి. చికాగో ఈజ్ ఎ విండీ సిటీ. న్యూయార్క్ టెంపరేచర్స్ దే ప్లమెట్, దే గో డౌన్ ఎ లాట్, చాలా స్నో ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ అలవాటు పడ్డవాళ్ళు ఏదో ఉంటారు, కానీ మనలాంటి కొత్త వాళ్ళు వెళ్తే కష్టపడాలి ఆ చలిలో. అటువంటి సందర్భంలో ఆయన సూటు బూటు కోటు అవి వేసుకున్నారు. ఆయన అలా వేసుకున్నారు కాబట్టి మేమందరం స్వాములు ఇక్కడ కూడా సూటు బూటు నేను వేసుకున్నాను అనుకోండి, వివేకానంద బొమ్మ పెట్టి ఇదిగో చూడు వివేకానందని అని నేను ప్యాంటు పెంట్లామును షర్టు నల్లటివి వేసుకుని కోటు వేసుకుంటే ఎలా ఉంటుంది? దేశకాలముల సందర్భం చూసుకోద్దు. అలా మీరు భ్రమపడకండి. వివేకానంద స్వామి ఏం చెప్పాడో ఆలోచించాలి. అంచేతనే నా దగ్గరికి సత్సంగంలో క్వశ్చన్, ఏమండి వారు అలా ఉన్నారు కదా, వారు అలా చేశారు అంటే మీకు ఎలా తెలుసు ఆయన చేశారని మీరు చూసారా? కాదా, పుస్తకంలో రాశారు. పుస్తకంలో వాడు ఎవడో మిస్చీఫ్ మేకర్ రాస్తాడు. మరి అలాగ మహాత్ములు చేస్తారు, మీకు ఎలా తెలుసు చేస్తారని మీరు చూసారా? కాదు, అలా రాశారు. రాసింది మీరు హియర్సే అవుతుంది, ఒరిజినల్ నా ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ అవ్వదు కదా. కాబట్టి డోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్, ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ ది వస్తువు. ఆత్మ వస్తువు గురించి మీరు ప్రశ్నలు అడగాలే తప్ప వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అనే ప్రశ్నలకు తావు లేదు. కర్మ సందర్భంలో ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. కర్మ చేసేవాళ్ళు అందరూ ఒక్క రకంగానే కర్మ చేయాలి. ఒకళ్ళు కూర్చుని హోమం చేసి, ఒకళ్ళు నిలబడి హోమం చేసి అలా చేయకూడదు.
ఈవేళ నేను అనుకోకుండగా కళ్యాణము అది చూశాను విష్ణు సూక్తం. ఇదం విష్ణు ద్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య పాగుంసురే స్వాహ. ఆ మంత్రాలన్నీ చూశాను, వాళ్ళు ఒక్క మంత్రం కూడా స్పష్టంగా సుస్వరంగా చెప్పట్లేదు. పుల్లస్వరాలన్నీ ఇంకే, దంపుళ్ళ పాట కూడా ఇంతకంటే కొంత ఆర్గనైజర్గా పాడతారేమో అన్నట్టుగా చెప్తున్నారు. ఆ నెయ్యి సుబ్రహ్మణ్యం గారు ఎవరో చెప్పారు, ఎవరు చెప్పారో గుర్తులేదు కానీ చెప్పారు. మేము సంధ్యావందనం చేసి వాళ్ళం ఆ రోజుల్లో, కాబట్టి తిథులన్నీ మాకు గుర్తే. ఈ తిథులు వారం వర్జ్యం ఎప్పుడూ లేదు, వర్జ్యం గోల లేదు. సంధ్యావందనంలో తిథి వారము ఉండాలి, మంగళవారము. సో అలాగా తిథి ఏదో ద్వితీయాయాం తృతీయాయాం అంటూ అలా తిథి చెప్పి వాళ్ళం సంధ్యావందనంలో. అందుకోసం మాకు పక్షము శుక్లపక్షే కృష్ణపక్షే, అందుకోసం మాకు తిథి జ్ఞానం ఉండేది, తిథులు స్పష్టంగా తెలుస్తూ ఉండేవి. అరే విధియ శుక్లపక్ష ద్వితీయ మేము రెడీగా కాపలా రెడీగా కాసుకుని ఉండేవాళ్ళం. కనపడేప్పటికీ చంద్రుడు కనపడేవాడు, చక్కటి అలా వంక, చిన్న వంకలా కనపడేవాడు. ఎక్కడున్నా మాకు ఇదే దృష్టి, ఏ ఊరు వెళ్ళినా ఈ దృష్టే. ఆ చంద్రుడిని చూసి ఒక ప్రార్థన, నవో నవో భవతి జాయమానోన్నాం అనో మంత్రము కలదు. ఆ మంత్రం చెప్పి దండం పెట్టేవాళ్ళం, అలా చేస్తే చదువు బాగా వస్తుందని చెప్పారు. అలా చేసేవాళ్ళం. బహుశా అందుకేమో శ్లోకాలు చదివి అర్థం చెప్పగలుగుతున్నాం, లేకపోతే ఈ శ్లోకాల్ని విమర్శ లేకుండా ఊరికే పారాయణ చేయడానికి పనికొస్తారే తప్ప జనులు. శ్లోకాన్ని అర్థం చేసుకుని దాంట్లో ఉండే రసాన్ని ఆస్వాదించడానికి కొంచెం ఇక్కడ మెటీరియల్ ఉండాలి. దీని లోపల ఏమీ సామాన్ లేకపోతే అదే ఉండదు. కాబట్టి ఆ శుక్లపక్ష ద్వితీయ చంద్రుడి వలె చాలా కనపడి కనపడనట్లుగా చాలా చిక్కిపోయి ఆమె కనపడింది. అలా ఉంది ఆవిడ. మధ్య ప్రఖ్యాయమానేన మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం పినద్ధాం ధూమజాలేన శిఖామివ విభావసోహో. పట్టి పట్టి చూస్తే, అంటే ముందు పై పైన చూస్తే ఆ మాసిపోయిన వస్త్రము దైన్యము రూపు రేఖ లేదన్నట్టుగా చిక్కిపోయింది. కానీ జాగ్రత్తగా చూస్తే మంద మెల్లమెల్లగా ఇంకొంచెం పట్టి చూస్తే ఒక అద్భుతమైన సౌందర్యము అబ్బో ఈమె ఇలాగా కనపడుతోంది కానీ మొదటి చూపులో అలా కనపడుతోంది కానీ ఆమె గొప్ప సుందరి, మహా సౌందర్యవతి అని అనిపించింది. చాలా గొప్పగా ఉంది ఈవిడ సౌందర్యము అని అనుకున్నాడు ఆయన. ఆమె ఎలా ఉంది అంటే పొగే, అంతా పొగే తప్ప ఇంకేం లేదు. ఏదో మండుతోంది పొగ పొగ పొగ, సడన్గా ఆ పొగ మధ్య నుండి ఒక అగ్నిశిఖ అగ్నిజ్వాల కనపడితే రే పొగే కాదురా, ఆ లోపల అగ్నిజ్వాల కూడా గలదు అని మనకు అనిపిస్తుంది. ఆ విధంగా ఆమె యందు ఒక విలక్షణమైన సౌందర్యము, పొగ మధ్యలో సడన్గా కనపడే అగ్నిజ్వాల వలె ఆయన కనబడినది. పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస సపంకామనలంకారాం విపద్మామివ పద్మినీ. ఆమె ఒక్క వస్త్రమే కట్టుకో, ఏకవస్త్ర అంటే పైన పైన ఇలాగ ఇంకోటి కప్పుకుంటారు, లేకపోతే షాల్లో ఏదో కప్పుకుంటారు. మామూలుగా రాణివాసపు స్త్రీలు చక్కగా చీర కట్టుకుని పైన ఒక మంచి ఖరీదైన షాల్ ఒకటి కప్పుకుంటారు. అలాంటి షాల్ ఏమీ లేదు ఆమె దగ్గర. ఆ చీర ఏదో అదే ఉంది, అది పచ్చగా ఉంది ఆ చీర, పచ్చని చీర. తర్వాత ఆ చీర బాగా గడుసుబారిపోయి ఉన్నది, క్లిష్ట అంటే అదే చీర కట్టుకోవడం, ఆ చీర తడపడం, ఆరేయడం, మళ్ళీ ఇంకో చీర కట్టుకోవడం, ఈ చీర మళ్ళీ మొన్నడు స్నానం చేసి నిన్న ఆరేసిన చీర కట్టుకోవడం, ఈ అంగవస్త్రాలు కడితే అలాగ నెల అయ్యేప్పటికీ అంగవస్త్రం ఎలా తయారవుతుంది, గరుగ్గా తయారవుతుంది. ఆమె రెండు చీరలతో కాలక్షేపం చేస్తున్నట్టుంది ఆవిడ. ఆవిడ కట్టిన చీర అంత గరుకుగా ఉన్నది, అంటే ముదక ముదకలా ఉంది తప్ప నాజూకుగా లేదు. అవడానికి నాజూకైనదే ఉత్తమ వాసస, టు బిగిన్ విత్ నాజూకైనటువంటి వస్త్రమే. ఆవిడ చాలా వస్త్రాలు తెచ్చుకొచ్చింది అక్కడి నుంచి. అయోధ్యాకాండలో చెప్తారు ఓ పెట్టెడు చీరలు అవి పెట్టుకుని వచ్చింది ఆవిడ. పెట్టెడు ఒక పెట్టే చీరలు, ఒక పెట్టే నగలు అవన్నీ కూడా పెట్టుకుని వచ్చింది ఆవిడ.
కానీ ఇప్పుడు మాత్రం ఏవో కొద్దిగానే ఉండుంటాయి, అందుకోసం ఒకటో రెండో రెండో మూడో నాలుగో ఉండుంటాయి. అంచేతన అది బాగా తడిపి ఆరేసి తడిపి ఆరేసి దాంతో ముదకగా తయారైనది. టు బిగిన్ విత్ ఉత్తమ వాసస, ఆ భాష చూడండి క్లిష్టేనా, క్లిష్టేనా అంటే బాగా ముదక అయిపోయినటువంటి చీర. ఆమె ఎలా ఉందిటంటే ఒక సరస్సు చూసుకోండి మీరు, ఆ సరస్సు నిండా పద్మములు ఉండేవి, ఆ పద్మాలన్నీ ఎవడో పీకేసుకుని పట్టుకు తగ్గపోయారు. ఈవిడ ఒంటి మీద అలంకారం అనేది ఏదీ లేదు. ఒకప్పుడు ఎన్నెన్నో అలంకారాలు ఉండేవి, ఇప్పుడు ఆ అలంకారాలన్నీ తీసేసింది ఆవిడ. ఆ చీరతో ఆవిడ ఎలా ఉందిటంటే పద్మములతో నిండిన సరస్సులో దిగి ఆ పద్మాలన్నింటినీ కోసేసి ఎవడో పట్టుకుపోతే ఆ మిగిలిన సరస్సు మట్టి కొట్టుకుపోయిన నీటితో ఎలా ఉంటుందో అలాగా ఆమె శోభ లేకుండా ఉన్నది. అశ్రుపూర్ణముఖీం దీనాం కృషా మనశనేన చ శోకధ్యాన పరాం దీనాం నిత్యం దుఃఖపరాయణాం. ఆమె కళ్ళంపట నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, అప్పుడప్పుడు ఏదో గుర్తుకు రావడం, కళ్ళంపట నీళ్లు పెట్టుకోవడం. అంటే కూర్చుని ఏడుస్తూ ఉన్నది అనే అభిప్రాయం కాదు, దీనముగా ఉన్నది. అప్పుడప్పుడు ఆ భావము కలిగినప్పుడు కళ్ళంపట నీళ్లు పొట్టమరిస్తూ ఉన్నాయి, సరిగ్గా తిండి తింటలేదు అని తెలిసిపోతుంది, చిక్కి ఉన్నది కనుక. తర్వాత ఏదర్ కళ్ళమ నీళ్లు పెట్టుకుని దుఃఖించడము, లేకపోతే కళ్ళు తుడుచుకుని అలా ధ్యానము మెడిటేషన్ లాగా ఉండడము, కళ్ళు పోసుకుని ఏదో ఆలోచించుకుంటూ తనలో తానే ఏదో తలపోసుకుంటూ ఉన్నది. ధ్యానం అంటే మెడిటేషన్ కాదు, శ్రీరాముడి గురించి భావన చేసుకుంటూ తనలో తానే ఏదో తలపోసుకుంటూ ఉన్నది. ఆవిడ్ని చూస్తే ఈవిడ ఈ రకంగా దుఃఖంతో దుఃఖాన్ని అనుభవిస్తూ చిరకాలము ఇలాగే ఉందా అన్నట్టుగా మనకి తెలిసిపోతూ నిత్యం దుఃఖపరాయణ. తర్వాత చుట్టూ చూసినప్పుడు ఆవిడికి ఎవరు కనపడుతున్నారు, ఏం కనపడుతుందో వర్ణిస్తారు. ప్రియం జనమ పశ్యంతీం పశ్యంతీం రాక్షసీ గణం స్వగణేన మృగీం హీనాం స్వగణేనావృతామివ. స్వాని శ్వాని సరిగ్గా పలకపోతే అర్థాలన్నీ మారిపోతాయి. స్వగణ శ్వగణ, కొంతమంది సకారం షకారం షకారం అన్నీ ఒకే రకంగా పలికేస్తారు, దానికి దీనికి తేడా ఏముండదు. సా పలకాల్సిన చోట షా పలకడం, ప్రసాదం ఇప్పించండి కొంచెం, అది ప్రసాదం కాదా బాబు, ప్రసాదం సా సీతలో సా కొంచెం ప్రసాదం ప్రసాదం కాదు సీత, సో తేడా ఉండద్దు అన్నిటికీ ఒకటే. కొంతమంది అలా పలుకుతారు, అలా పలకూడదు. సో ఆమె ఎలా ఉందిటంటే చుట్టూ చూస్తుంది, చూస్తే ఆమె ఇష్టపడి మనిషి ఎవ్వడూ లేడు అక్కడ, చూసి చిరునవ్వు నవ్వదగ్గ మనిషి ఎవ్వడూ లేడు. ఎటు చూసినా ఈ రాక్షస స్త్రీలు వాళ్ళు నలుగురు ఐదుగురో కాపలా కాస్తూ ఉన్నారు, వాళ్ళే కనపడతారు. వాళ్ళకేసి చూస్తే నవ్వేదేముంటుంది, ఇది ఎలాగంటే జైల్లో పెట్టిన వాడికి ఆ జైల్లో ఈ రాక్షక భటులు కరడాలు పట్టు కొట్టి వాళ్ళు కనపడుతున్నట్టుగా ఉంది. ఆమె ఎలా ఉందిటంటే లేళ్ల గుంపు నుండి దారి తప్పిపోయి చుట్టూ మరొక లేడీ ఏది కనపడకుండా సడన్గా ఐదారు నక్కల చేత చుట్టూ వారబడి ఆ నక్కల కేసు చూస్తూ ఉండే దారి తప్పిన ఆడు లేడీ ఎలా ఉంటుందో ఆమె అలా ఉన్నది. మీరు ఎప్పుడైనా లేళ్ల గురించి కొద్దిగా మీకు తెలుసుంటే ఆ ఉపమానాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. లేళ్ళు సింగిల్గా ఉండవు, అడవిలో సింగిల్గా ఉండేది సింహం ఒక్కటే, ఇంకేది సింగిల్గా ఉండదు. నేను కొంత సఫారీ చూశాను అని చెప్తున్నా మీకు. లేళ్ళు ఒక 50 60 గుంపుగా ఉంటాయి, దాంట్లోంచి ఓ లేడి తప్పిపోతుంది. గుంపుగా లేళ్ళు ఉన్నప్పుడు నక్కలు లేళ్ల జోలికి వెళ్ళవు, వెళ్ళే ఎందుకంటే ఆ లేళ్ళు కొమ్ములతోటి నక్కల్ని నరికి చీల్చి పారేస్తాయి. నక్కలు ఏం చేస్తాయంటే 5-6 కలిసి దారి తప్పిన సింగిల్ లేడీని పట్టుకుంటాయి. తెలుగులో లేడీ, ఇంగ్లీష్లో లేడీ, రెండు ఒకటే. ఇక్కడ ఉపమానం ఈమె లేడీ కదా, సీతాదేవి లేడీ. ఆమె ఎలా ఉన్నది, దారి తప్పిన లేడీని, అది సంగతే.
సో నక్కల చేత చుట్టూ వారబడిన, నక్కలంటే ఈ రాక్షస స్త్రీలు చాలా క్రూరమైన స్వభావం గలవారు కనుక అలా పోల్చినారు. తాం విలోక్య ఆమెను చూసినాడు. విశాలాక్షీం, విశాలమైన కళ్ళు గలవి. ఇప్పుడు మీరు విశాలాక్షి, మీనాక్షి ఈ పదాలన్నీ వింటారు, ఇవన్నీ రామాయణం నుంచి వచ్చాయి. విశాలాక్షి రూఢి పదం కాదు, కాశీ విశాలాక్షి అని మన వాళ్ళు, కాశీ అంటే విశాలాక్షి, మధుర అంటే మీనాక్షి, ఇంకో చోట కంచి కామాక్షి, అలా ఫిక్స్ చేసి పెట్టేశారు. అలాగేమీ కాదు, అవన్నీ రూఢి పదములు కావు. అలా రూఢి పదాల కింద మారిపోయాయి తప్ప అవన్నీ కూడా యోగ పదములే. అంటే వ్యుత్పత్తిని బట్టే విశాలమైన కన్నులు గల ఆమెను చూసినాడు. అయితే చాలా నీరసించిపోయి ఉన్నది. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట, అధికం కురుషాం మలినాం, అంటే చక్కగా సబ్బు సోపు ఇలాంటివన్నీతోటి స్నానం అది ఏం లేదు, ఏదో పాపం ఆవిడ అక్కడే ఆ ఉన్న దాంట్లోనే వీలైనంతలో శుభ్రంగానే ఉంటున్నప్పటికీ ఆ వస్త్రము అంతా కూడా మలినంగా ఉన్నది. స్త్రీలో వేం లేవు. తర్కయామాస సీతేతి, ఈవిడ సీతని ఎలా తెలుస్తుంది ఆయనకి? సీత అని ఆయన నిశ్చయించుకున్నాడు. ఏమిటి నిశ్చయము? కారణై రూపపాదిభి, అనేక కారణములను బట్టి. ఎటువంటి కారణములు అంటే హేతుయుక్తములైన కారణములు. ఆలోచించుకుంటే ఓహో ఈ వస్త్రము పచ్చగా ఉన్నది, ఈ ఆభరణము అని ఇలాగా అన్ని రకాలుగా ఆలోచన చేసుకుని అనేక కారణాలని బట్టి ఈమె సీతాదేవియే అయి ఉంటుంది అని ఆయన నిశ్చయించుకున్నాడు. సో చాలా బాగా వర్ణిస్తారు. సో ఎందుకంటే ఆ హేతువులు ఏమిటో చెప్తున్నారు. ఒకటి, హ్రియమాణ తదా తేన రాక్షస కామరూపిణ యథా రూపా హి దృష్టాస తథా రూపేయమంగన. ఆయన అనుకుంటున్నాడు, ఆవిడ పైన అంతరిక్షంలో రథంలో అపహరింపబడుతూ ఉన్నప్పుడు కింద సుగ్రీవుడు హనుమంతుడు వీళ్ళు నలుగురు ఐదుగురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఋష్యముఖ పర్వతము యొక్క అగ్రభాగాన. ఆవిడ వీళ్లను చూసి ఆవిడ ఏమనుకుందంటే, వీళ్ళకి కనుక ఒక సూచన ఇచ్చినట్లయితే రాముడు ఇటుకేసి వస్తే వీళ్ళు చెప్తారు అనే అభిప్రాయంతో చీర కొంగును చింపి హడావిడి హడావిడిగా ఏవో కొన్ని ఆభరణాలని ఒలిచి ఆ మూటగట్టి వాళ్ళ మధ్యలో పడేసింది. అలాగ వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మధ్యలో పడేప్పటికీ ఏమిటిరా ఇదని పైకి చూస్తే ఈవిడ కనపడింది. హనుమంతుడు చూశాడు, మిగతా వాళ్ళు ఏం చూశారో మానేరో కానీ హనుమంతుడు పట్టి పట్టి చూశాడు. అలాగా రథం వెళ్తున్నంతసేపు అది కనపడడం మానేసేంత వరకు పట్టి పట్టి చూశాడు. నేను చూసిన ఆవిడ ఎలా ఉంది అని ఆలోచించుకుంటే, అబ్బే ఈవిడ ఆవిడే. అప్పుడు నాకంటకి దూరం నుంచి ఎలా, ఇప్పుడు దూరం నుంచే చూస్తున్నాడు, ఇప్పుడు కూడా దగ్గరికి ఏం లేడుగా, చెట్టుపై నుంచి ఆవిడ ఎక్కడో ఉంది. ఇప్పుడు దూరం నుంచే చూస్తున్నాడు, అప్పుడు ఇంకా ఎక్కువ దూరం నుంచి చూశాడు. ఈవిడ ఆమెయే, నేను అప్పుడు చూసినట్లే ఈమె గలదు అని ఒక హేతువు. సో తాన్ నీలకంఠీం బింబోష్ఠీం సీతాం పద్మపలాశాక్షీం, అది ప్రధానమైన హేతువు. ఇంకా ఇలాంటి హేతువులు ఏవో, ఆ హేతువులన్నీ తర్వాత వస్తాయి. ఏదో ఆభరణములు ఒక హేతువు అవుతుంది, చీర రంగు హేతువు అవుతుంది, ఆమె ముఖంలో ఉండే దుఃఖము అన్నిటికంటే పెద్ద హేతువు, ఆవిడ చిక్కి బక్క చిక్కి ఉండడం ఇంకొక హేతువు, ఇవన్నీ కలిపి ఆమె సీతాదేవియే అయి ఉంటుంది అని ఆయన నిశ్చయించుకుంటున్నాడు. సో ఆమె ఎలా ఉందిటంటే, భూమౌ సుతను మాసీనాం, ఆమె చాలా సుందరి, సహజంగా చాలా సౌందర్యవతి. సోఫాల్లోనూ వాటిలోనూ కూర్చోవలసిన ఆవిడ కటికి నేలపై కూర్చున్నది. సో నియతామివ తాపసీం, తపస్సు నియమంగా తపస్సు చేసుకుంటోందా అన్నట్టుగా కనపడుతోంది ఆవిడ. నిట్టూర్పులైతే అధికముగా విడుచుచున్నది. పైగా భీరుం భుజగేంద్ర వధూమివ, మాటి మాటికి భయపడుతూ ఉన్నది. భయపడుతున్న ఒక స్త్రీ వలె భాషిస్తోంది తప్ప కాన్ఫిడెంట్గా ఉన్నట్టు లేదు. అశోకవనంలో కాన్ఫిడెంట్గా విశ్రాంతిగా కూర్చున్నారనుకోండి, ఆవిడ సీత అవడానికి వీలుండదు. ఆవిడ అలా భయపడుతూ ఉంది కాబట్టి ఈవిడ ఇక్కడ ఉండ, ఆవిడ ఉండి చోటు కాదనమాట అది. అంటే ఆవిడ సీత అయి ఉంటుంది.
తాం స్మృతిమివ సందిగ్ధాం రుద్ధిన్ నిపతితామివ విహతామివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ సోపసర్గాం యథాసిద్ధిం బుద్ధిం సకలుషామివ అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ. ఎన్ని విశేషణాలు చూడండి, అవన్నీ పోలికలే, అన్నీ దృష్ట ఇవ ఉపమాలంకారములే. అయితే ఉపమలు కొంచెం భావాన్ని బట్టి ఉపమే తప్ప రూపాన్ని బట్టి ఉపమ కాదు, భావాన్ని బట్టి ఉపమ. ఎలాగంటే ఒకడికి శాస్త్రం అంతా చదువుకున్నాడు, గుర్తు ఏదో గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, గుర్తు వస్తోంది రావట్లేదు, గుర్తు వస్తోంది రావట్లేదు. ఆ సందిగ్ధమైన స్మృతి ఎలా అయితే ప్రకాశం లేకుండా ఉండిపోతుందో ఈమె అలా ఉన్నది. ఓకే, తర్వాత ఒకడు గొప్ప సంపద గలవాడు, సంపన్నుడు, కానీ ఇప్పుడు ఆ సంపద అంతా పోయింది, కానీ వాడిని చూస్తే వాడిలో ఒక శోభ కలదు, కానీ దరిద్రుడై ఉన్నాడు, అలా ఉంది ఆమె. తర్వాత మీకు శ్రద్ధ ఉంటుంది, ఆ శ్రద్ధకి విఘాతం కలుగుతుంది. అంచేతనే శ్రద్ధకి విఘాతం కలగకుండా కాపాడుకోవాలి. మీరు వెళ్ళి ఒక ఆయన ఉంటాడు, ఆయనే దేవుడు అని వెళ్ళి పాదపూజలు అవి చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే మనిషి, ఇప్పుడు మనుష్య దేహము దేవుడు అన్నడు కానే కాదు, ఆత్మ ఆయన ఆత్మే కాదు దేవుడు, అందరిలో ఒకే ఆత్మ గలదు, ఆత్మ దేవుడు. దానికోసం మీరు ఆయన కేసు చూసి ఇదేం లేదు. కాబట్టి ఒక మనిషిని దేవుడు అనుకుని లేకపోతే గురువు అనుకుని మీరేమో వెళ్ళి పాదపూజలు అవి చేసేస్తూ ఉంటారు. కొంతకాలం అయ్యేప్పటికీ ఆయన పస ఏమీ లేదు, సత్తా లేదు అని తెలుస్తుంది. అప్పుడు మీ శ్రద్ధ ఏమవుతుంది, షేక్ అయిపోతుంది. ఆ షేక్ అయిపోయిన శ్రద్ధ మీకే తెలుస్తూ ఉంటుంది, ఎంతో శ్రద్ధ ఉండేది నాకు, ఇప్పుడు ఆ శ్రద్ధ అంతా కూడా చలమైపోయింది, పోయింది, ఉందా లేదా అన్నట్టుగా ఉంది అన్నట్టుగా ఉంటుంది ఆ శ్రద్ధ. సీతాదేవి అటువంటి శ్రద్ధను పోలి ఉన్నది. ఆశాం ప్రతిహతామివ, మీకు ఒక ఆశ పెట్టుకుని ఉంటారు, వీడు ఫలానా వాడు వస్తాడు, వాడు నన్ను కాపాడతాడు అని ఆశ పెట్టుకుంటారు. సో ఇప్పుడు కొడుకున్నాడు, వీడిని చదివిస్తాము, వీడు పెరిగి పెద్దవాడు అవుతాడు, ఉద్యోగం చేస్తాడు, ఉద్యోగం చేసి మనల్ని కాపాడుతాడు అని తల్లిదండ్రులు, వృద్ధ ముదుసలి తల్లిదండ్రులు ఆశ పెట్టుకుని ఉంటారు. అయితే వాడు సిటీలో ఎక్కడో ఉంటాడు, పూర్వం సిటీలో ఉండేవాడు, ఈ ముసలి తల్లిదండ్రులు విలేజ్లో పడి ఉండేవాళ్ళు, వాడి కోసం ఎదురు చూస్తూ వాడి దగ్గర నుంచి మనీ ఆర్డర్ వస్తుందేమో అని ఎదురు చూసేవారు. ఇప్పుడైతే అమెరికాలో ఉంటాడు, ఏమండే అమెరికాలో ఉండి వాడు ఎప్పుడైనా వచ్చి కనపడతాడేమో, ఏదైనా మనల్ని ఉద్ధరిస్తాడేమో అని ముసలి తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే వాడు ఎప్పుడూ రానే రాడు, వచ్చినా వాడేమీ చేయనే చేయడు. వీళ్ళ ఆశ ఏమవుతుంది, విఘాతమైపోతుంది, ఆశాభంగం అయిపోతుంది. ఆ విధంగా భగ్నమైన ఆశ, పెట్టుకున్న ఆశ ముక్కలు ముక్కలు అయిపోతే అది ఎలాగా అనిపిస్తుందో ఈమె ఆ విధముగానున్నది. సోపసర్గాం యథాసిద్ధిం, ఇప్పుడు ఒక ఆయనకి ఆయన కోరుకున్నది ఆయనకి సిద్ధించబోతోంది. ఒక గొప్ప పదవియో లేకపోతే గొప్ప సమ్మానమో ఏదో ఒక ఆయనకి సిద్ధించబోతోంది. సిద్ధించబోతుంటే చేతికి వస్తుంది అనుకునేప్పటికీ చిన్న విఘ్నం ఏదో పడింది దానికి. కొర్రి అంటారు ఆఫీసుల్లో అయితే, కొర్రి అంటే చేతికి వచ్చేస్తుంది అనుకున్న దానికి కొర్రి పడి, కొర్రి అంటే క్వెరీ అన్నమాట, ఆ క్వెరీని కొర్రి అంటారు. వాడు అంత శాంక్షన్ అయిపోయింది, సంతకం పెట్టేస్తే వీడికి వచ్చేస్తుంది ఏదో ప్రమోషనో ఏదో, వాడు సంతకం పెట్టాల్సింది పోయి అక్కడ ఒక ఆ పైన ఉన్న లైన్లో ఒకదాన్ని అండర్లైన్ చేసి పక్కన క్వశ్చన్ మార్క్ పెడతాడు, అదేమిటో కూడా అడగడు, దాన్ని అండర్లైన్ చేసి క్వశ్చన్ మార్క్ పెడతాడు, పెట్టేసి మళ్ళీ ఫైల్ పక్కన పెట్టేస్తాడు, ఈ ఫైల్ మళ్ళీ వెనక్కి పోతుంది. అంటే ఆఖరి దాకా నీ ఫైల్ పెట్టేసామయ్యా, నీ ప్రమోషన్ రేపు వచ్చేస్తుంది అనుకున్నది మళ్ళీ ఫైల్ వెనక్కి పోతుంది. ఆ అండర్లైన్ చేసిన దాన్ని కింద వాడు ఎవడో ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది మళ్ళీ ఆ ఫైల్ మళ్ళీ పుటప్ చేయాలి, అది ఎప్పుడు వచ్చినట్టు. వీడికి వస్తుందనుకున్న అభివృద్ధి ఒక్కసారి దూరం అయిపోతే ఎంత నిరుత్సాహం కలుగుతుందో ఆవిడ యొక్క లక్షణం అలా ఉన్నది. బుద్ధింస కలుషామివ, మంచి బుద్ధి, మంచి చురుకైన బుద్ధి, కానీ దాంట్లో ఏదో దుఃఖమో ఏదో ప్రవేశించి
ఆ బుద్ధి పనిచేయటం మానేస్తే ఆ బుద్ధి ఎంత ప్రభావరహిత ప్రభావహీనముగా ఉంటుందో ఆమె ఆ విధముగా ఉన్నది. ఒక ఆయనకి మంచి పేరు గలదు, చాలా మంచివాడు అని పేరు గలదు. అయితే పేరున్నప్పుడు ఆయన మీద ఎవళ్ళో ఒక నీలాప నింద వేశారు, ఆయనలో లేని అపవాదును ఆయన మీద వేశారు. వేస్తే ఆ అపవాదు నెత్తి మీద వేసుకుని అది అసత్యమని తెలుస్తూ ఉంటుంది, కానీ లోకంలో నలుగురికి ప్రచారంలో పెట్టేశారు అపవాదును. ఆయన అపవాదుతో తల వంచుకుని నడుస్తూ ఉంటే ఎలా ఉంటాడో, ఆయన కీర్తి ఏ విధముగా విఘ్నాన్ని విహతమైపోతుందో దెబ్బతినేస్తుందో, అటువంటి దెబ్బతిన్న కీర్తిని ఆమె పోలి ఉన్నది. ఈ అపవాదులు ఇలాగే ఉంటాయి. పూర్వానికి ఓ జన్ మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఓ కుటుంబం ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేది, తల్లి తండ్రి కూతురు వెళ్తూ ఉండేవారు. కూతురు యుక్త వయస్కురాలు, వీళ్ళు వెళ్ళి వారానికి ఒకసారి వెళ్ళి దండాలు అవి పెట్టుకుని వచ్చేవారు. ఆయన ఏదో ఆశీర్వచనం పండు ఫలం ఏదో ఇచ్చేవాడు, అది తెచ్చుకుని వస్తూ ఉండేవారు. ఆయన మధ్య వయస్కుడో లేకపోతే పెద్ద వయస్సువాడో వాటెవర్, సడన్గా ఓ రోజు ఏమవుతుందంటే ఈ యజమానుడు ఇంటికి వచ్చేప్పటికి కూతురును తల్లి ఏడుస్తూ కూర్చుంటారు. ఏమైందంటే తల్లి చెవిలో చెప్తుంది, మన అమ్మాయి గర్భిణి అని చెప్తుంది. మరి పెళ్ళి కాని అమ్మాయి గర్భిణి అంటే చాలా భయంకరమైన ఆపద కదా తల్లిదండ్రులకి. పూర్వం ఈ రోజుల్లో అంత భయంకరమైన విషయం ఏం కాదు. సింగిల్ మదర్స్ అని ఉంటారు, అదో పెద్ద విషయమేం కాదు. సింగిల్ మదర్స్ ఉంటారు. క్రిస్టియానో రొనాల్డో అని ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఒకడు ఉన్నాడు, చాలా పెద్ద ప్లేయర్. వాడికి ఒక కొడుకు ఉంటాడు, ఆ కొడుకు వాడిని ఆ కొడుకును వీడే పెంచుకుంటూ ఉంటాడు. తల్లి ఎవరో ఎవరికి తెలియదు, సీక్రెట్టు. ఆవిడ అమెరికన్ లేడీ అని అంటారు వీళ్ళు. అంటే ఒక అమెరికన్ లేడీని వీడు ప్రేమించాడు, ఆమె గర్భవతి అయింది, పిల్లవాడికి జన్మనిచ్చింది, కానీ ఆమె ఎవరికి చెప్పదు. ఇతడు కూడా ఆమెను చెప్పవద్దని కోరి ఆమెకి ఏదో కొంత ధనాన్ని ఇచ్చి ఆమె చెప్పకూడదు, ఆ పిల్లవాడిని ఇతనికి ఇచ్చేయాలి, ఇతనే పెంచుకుంటాడు. అది వాళ్ళిద్దరి మధ్య కాంట్రాక్టు. ఈ రోజుల్లో అలా ఉంటాయి. ఇప్పటికీ ఆ కుర్రాడు 5-6 ఏళ్ళ కుర్రాడు, తల్లెవరో ఆ కుర్రాడికి తెలియదు, వాడికి తెలుసు. ఎవరికి? క్రిస్టియానో రొనాల్డోకి తెలుసు, ఇంకా ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఇట్స్ ఎ సీక్రెట్. సింగిల్ మదర్స్ ఉంటారు అలాగా. ఆధునిక కాలంలో స్త్రీలపై ఈ పెనుభారము లేదు, మనం ఎంతో ప్రశంసించదగ్గ విషయం. స్త్రీకి పూర్వకాలం అయితే అది ఆత్మహత్యతో సమానం, ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది, ఇంకా వేరే గతి ఏమీ లేదు. ఆ స్త్రీకి ఇంకా బతుకు లేదు, అలా ఉండేది. సో ఇవి గర్భిణి అని చెప్తే ఎవడు నిన్ను నీవు గర్భిణవడానికి హేతువైన వాడు ఎవడు అంటే చెప్పదా అమ్మ, ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడు ఈ తండ్రి ఆమెను చంపల్లో వాయించాడు, ఆమె మాట్లాడదు, అలా ఏడుస్తుంది. ఎవళ్ళయి ఉంటారా అని ఊహించి ఈ జెన్ మాస్టర్ అయి ఉంటాడు అని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళింది ఆ అమ్మాయితో కొంచెం ప్రేమగా చనువుగా మాట్లాడింది, అతను ఆలోచించుకుంటే ఎవళ్ళ అని ఆ జెన్ మాస్టర్. వెంటనే పరుగు పరుగు నా జెన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి చెడమడ తిట్టేస్తాడు. నువ్వు నా కుమార్తె యొక్క శీలాన్ని పాడు చేసావు, దుష్టుడు, నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా వీల్లేదు, నువ్వు పెద్దవాడివి, అందులో పైగా సన్యాసివి అని చెడమడ తిట్టేస్తాడు. నువ్వు ఇలాంటి వాడు ఉంటావా అని తిట్టేస్తాడు. ఆయన ఏం మాట్లాడరు, అలా అన్నీ వింటారు. సరే ఏం చేస్తాడు, వచ్చేస్తాడు, కోపం తీరేదాకా తిట్టేసి వాపసు వచ్చేస్తాడు. వచ్చేసి తల్లిని భార్యని కూతుర్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఏదో ఊరు వెళ్ళిపోతాడు, ఇంకో పరాయి ఊరు వెళ్ళిపోయి అక్కడే ఓ గృహం అద్దెకి తీసుకుని అక్కడే ఉండి ఆమె పిల్లవాడిని కంటుంది. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఆ పిల్లవాడిని కనగానే తల్లితో భార్యతో చెప్తాడు, ఆ పిల్లవాడు అమ్మాయి దగ్గర ఉండడానికి వీల్లేదు, పిల్లగాని పిల్లవాడు కానీ కన్న వెంటనే నాకు అప్పచెప్పు అని చెప్తాడు కర్కోటకుడు తండ్రి. అంటే ఆ పిల్ల శిశువు పిల్లవాడికి జన్మనిస్తుంది, జన్మనివ్వగానే ఆ పిల్లవాడిని పొత్తిళ్లలో పిల్లాడిని తీసుకొచ్చి జన్మాస్టర్ దగ్గర పడేస్తాడు. ఇదిగో నీ పిల్లాడు, కాపాడుకో, నువ్వే పెంచుకో, నా కూతురికి ఏం సంబంధం లేదు, నేను నా కూతురికి మళ్ళీ పెళ్లి చేసుకుంటా అని జన్మాస్టర్ దగ్గర పడేస్తాడు. జన్మాస్టర్ ఏం చేస్తాడు, ఆయన ఒళ్ళో పెట్టేసి వెళ్ళిపోతాడు వీడు తిట్టేసి. అప్పుడు ఆ జన్మాస్టర్ ఆ పిల్లాడిని పెట్టుకుని తన దగ్గరికి వచ్చినటువంటి స్త్రీల సహాయంతో ఆ పిల్లాడికి పాలు పోసి ఇది పోసి పెంచుకుంటూ ఉంటాడు.
ఓ 3 మాసాలో 2 మాసాలో అయ్యేప్పటికీ పిల్లవాడిని పెంచడం అలవాటు అవుతుంది ఆ జన్మాస్టర్కి, పెంచుతూ ఉంటాడు. ఈ లోపల ఆ అమ్మాయి యొక్క ప్రేమికుడు ఆర్మీలో, ఇది జపాన్ స్టోరీ, జపాన్ ఆర్మీలో జాయిన్ అయినవాడు, జపాన్ కింగ్ యొక్క ఆర్మీ డ్యూటీ మీద ఇంకో దేశానికి వెళ్ళిన వాడు, వాడు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి తన ప్రియురాలు ఎక్కడా అని వెతుక్కుంటూ వెళ్తాడు. వెతుకుంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్తారు కదా, అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో వెతికి పట్టుకుని మొత్తానికి వాళ్ళు ఉన్న చోటుకి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఏమిటి ఇక్కడికి వచ్చేసారు, అక్కడ ఉండేదానివి కదా అంటే, మరి నువ్వేమో చెప్ప పెట్టకుండా ఆర్మీలో వెళ్ళిపోయి, ఆర్మీలో ఇంకా క్వశ్చన్స్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్, యు గో అంటే గోయే, వీడు వచ్చి చెప్పి వెళ్ళడానికి అవకాశం లేకపోయిందన్నమాట. నేను వెళ్ళిపోయాను, అలా అయిందంటే వివాహం కాకుండా గర్భము కలుగుట ఇత్యాదుల కారణంగా ఇలా అయింది అంటే, అప్పుడు వెంటనే ఆ యంగ్ మ్యాన్ ఆర్మీ క్యాప్టెన్ ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. వెంటనే వివాహం, ఈ తండ్రి వేలమొహం వేసి చూస్తూ ఉంటాడు. వివాహం చేసుకుని నా కొడుకు ఎక్కడా అని అడుగుతాడు. అంటే తండ్రి ఏం మాట్లాడ్డావు, ఆ తల్లి చెప్తుంది జన్మాస్టర్ దగ్గర దింపేసి వచ్చాడు ఆయన నెత్తి మీద నింద వేసి అని. వీడు జన్మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికి ఆ పిల్లవాడి వయస్సు 8 నెలలో ఎంతో ఉంటుంది. 8 నెలలు కాపాడాడు ఆ జన్మాస్టర్. వీళ్ళిద్దరూ వెళ్ళి మా పిల్లాన్ని మాకు ఇచ్చేయమని అడుగుతారు. ఆయన ఎస్ అండ్ నో అండ్ తీసుకుని వీళ్ళు దక్క వస్తారు. ఆయన ఏం మాట్లాడడు, ఎప్పుడు కూడా మాట్లాడడు. అలా ఉంటారు మహాత్ములు. వాళ్ళకు ఉన్న కీర్తికి కళంకము వచ్చినా కూడా అలా తల వంచుకునే ఉండిపోతారు తప్ప, నీ మీద కోర్టు కేసు వేస్తున్నాను, డిఫమేషన్ కేసు వేస్తున్నాను అలా ఉండరు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవళ్ళ మీద నింద వేయడం చాలా తేలిక. మీటూ అనే ఓ మూమెంట్ ఒకటి నడుస్తుంది. మీకు ఎవరి మీద కోపం ఉందనుకోండి, వాడి మీద నింద పారేయడం. 1981లో వాడు నా కేసు తప్పుగా చూశాడు అని అన్న, 1981లో తప్పుగా చూస్తే దాని మీద ఇప్పుడు అల్లరి, పెద్ద గోళ మీటూ మూమెంట్. సో అంటే పవిత్రమైన పేరు ప్రతిష్టలు గలవాని యొక్క పేరు ప్రతిష్టలు ఏ కారణం చేతనైనా అన్యాయంగా కళంకం ఆపాదింపబడితే ఆ కీర్తికి లోటేగా. అటువంటి కీర్తి ఎలా అయితే వెలవెలబోతుందో, సీతాదేవి ఆ విధంగా వెలవెలబోతోంది. ఆ ఉపమానాలు ఎలా ఉన్నాయో చూసారా మీరు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. షెడ్యూల్ అనౌన్స్మెంట్ ఒక్కసారి గమనించండి. రేపు పంచదశి, శుక్రవారం సెలవు, శని అది గీత, అక్కడితో ప్రస్తుతానికి క్లాసులు ఆఖరు. నవంబర్లో నో క్లాసెస్, నో క్లాసెస్ నవంబర్. 3 డిసెంబరు, 1 డిసెంబర్ శనివారం అయింది, అక్కడ గీతా క్లాసులో అనౌన్స్ చేస్తాను. 1 డిసెంబర్ గీతా క్లాస్ ఉంటుంది, 2 డిసెంబరు ఆదివారం గీతా క్లాస్ ఉంటుంది, 3 సోమవారం అవుతుంది ఇక్కడ పంచదశి క్లాస్ ఉంటుంది, 4 బొలారంలో గీతా క్లాస్ ఉంటుందని నేను అక్కడ అనౌన్స్ చేశాను. డిసెంబర్, నవంబర్ అంతా మీకు సెలవే. ఓం.